హలో గైస్, ఐక్యూ ఆప్షన్ మోస్ట్ ట్రస్టెడ్ యాప్ అండ్ ఇందులో మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. ఐక్యూ ఆప్షన్లోని బిట్ కాయిన్, డాజ్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. గూగుల్, అమెజాన్, టెస్లా లాంటి పెద్ద కంపెనీస్లో స్టాక్స్, ఫోరెక్స్, కమోడిటీస్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఐక్యూ ఆప్షన్లోని ట్రేడింగ్ చాలా ఈజీ. ఇందులో మినిమం డిపాజిట్ $10, 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది అండ్ ఈ యాప్ ప్లేస్టోర్ లేదంటే యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐక్యూ ఆప్షన్ ట్రేడింగ్ సెక్షన్లోని బిగినర్స్ ట్రేడింగ్ నేర్చుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు రియల్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. కాన్ఫిడెన్స్ వచ్చాక రియల్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇలా ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. మనీ మీ యూపీఐ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మీ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేద్దామా? ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటే అర్ధరాత్రి ఒక్కదాని పోలేవా బాత్రూమ్ కి? అబ్బా అమ్మా, బాత్రూమ్ కి కాదు, లే లే, నాన్న కూడా లేపు. ఎందుకే? లే, తొందరగా రా. ఏమండి ఏమండి? ఇవాళ సూర్య పుట్టినరోజు కదా, 12 అయి ఉంటది, అందుకే లేపమని ఉంటది. ఆ కలదొడిట అందుకో. అక్కడ పెట్టు. అబ్బా ఎందుకు ఇంత హంగామా, పొద్దున్నే చూసుకోవచ్చుగా. నాన్న మాట్లాడకండి, వాడు లేస్తాడు. అసలు వాడు పడుకున్నాడా? అనయా అనయా అనే లేరా? ఏంటి రాత్రిపూట? రే రే, చాలరా యాక్టింగ్. నువ్వు పడుకోలేదని నాకు తెలుసు. అబ్బా ఊరుకోండి, మీరు పడుకున్న పిల్లని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు. వాడు ఫోన్ ఒకసారి ఇమ్మను, వాడు ఎప్పుడు పడుకున్నాడా నేను చెప్తా. అబ్బా మీరు ఆపండమ్మా. రే నువ్వు కేక్ కట్ చేయి. కట్ చేయి నాన్న. Happy birthday to you. Happy birthday to you. దీవించండి. వన్నీ ఇంజనీర్ అయిపోయి 3 ఇయర్స్ అయిందిరా, ఈ సంవత్సరం అన్న జాబ్ తెచ్చుకోరా. అబ్బా ఈరోజు పుట్టినరోజు అండి వాడిది, ఈ రోజు కూడానా? నాన్న అమ్మా మనందరం ఒక సెల్ఫీ తీసుకుందాం. 3, 2, 1 స్మైల్. రే సూర్య నవ్వరా. నవ్వరా? బాయ్ నాన్న, బాయ్ రా. అంత హడావుడండి, మెల్లగా వెళ్ళు. సూర్య బుట్టద్దమ్మా, పెట్టుకోరా. బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో తుడిపేస్తావుగా, అమ్మ కోసం అయినా పెట్టుకో. లక్ష్మి నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరేనండి. సూర్య నీకేమైనా డబ్బులు కావాలా? పర్లేదు నాన్న. సరే సాయంత్రం త్వరగా ఇంటికి రా. అమ్మా డబ్బులియా. ఇందాక మీ నానిస్తా అంటే వద్దన్ను. నాన్న డబ్బులు అడిగితే లెక్క చెప్పాలి, నీకైతే చెప్పక్కర్లేదుగా. నేనంటే లెక్కలేదురా నీకు. సర్లేపు, ఆ దేవుడు పట్టాలి అనుకునే తీసుకో. లవ్యమ్మా. అయ్యి మీ నానిచ్చినయ్యరా,
ఆయన ఇస్తే నువ్వు తీసుకోవని నాకు ఇచ్చెళ్ళారు. సరేరా టిఫిన్ చేద్దు గాని. ఏయ్ సూర్య, సూర్య ఎక్కడికి రా టిఫిన్ చేయకుండా. స్వామి దగ్గరికి. ఏంటో ఇంట్లో చేసిన టిఫిన్స్ నచ్చట్లేవు. ఏమే అమ్మ సబ్బులు ఎన్ని ఉన్నాయాడా? 25. అమ్మ 25. ఏందే కందిపప్పు నిన్నటికి వాళ్ళకి ఇంత తేడా వచ్చేసింది? అమ్ముడైపోతుంటే సామాన్లు తగ్గుతాయి పేరాగో, ఇది కూడా తెలీదా? సామాన్లు తగ్గుతున్నాయి నాయన, కానీ గల్లా పెట్టి నిండట్లేదు. కస్టమర్స్ ఎవరు లేరు, పొట్లాలు ఎందుకు కడుతున్నా? ఎవరిని వస్తేనే పొట్లాలు కట్టాలా? ఇప్పుడు ముందు కట్టేసి ఉంచాం అనుకోండి, ఎవరిని వస్తే త్వరగా ఇచ్చేచ్చు కదా, దాన్నే ముందు చూపు అంటారు. అంత ముందు చూపు ఉంటే జాబ్ ఎందుకు కొట్టలేదా మూడేళ్ల నుంచి? నీకు లేదు కాబట్టి నాకు రాలేదు. ఏందిరా? అయినా నాకు జాబ్ చేసి ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ అని చెప్పాను కదా. అంటే నేను పెట్టిన 10 లక్షలు దండగానంటావు? 10 కాదు 15. 15 లక్షలు దండగానంటావు అయితే దాన్నే ముందు చూపు లేకపోవడం అంటారు. ఏంద్రా నువ్వు మాట్లాడేది ఏంటి? మొగోడు అయితే నా 15 లక్షలు కట్టి మాట్లాడరా. కడతాం పారిపోతాం. ఏంటి పారిపోరా, దరిద్రం వదిలిపోద్ది. వెళ్ళిపోదాం. ఆపుతారా? రోజు గోల్ అయిపోయింది మీతో. ఏంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళు అసలు నువ్వు? రోజు వింటున్నాను కానీ అవతల గోడౌన్లో లోడ్ వచ్చిందంట, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తానే వెళ్తా, ఎప్పుడు కన్నావు కానీ ఈ దరిద్రుణ్ణి. మార్నింగ్ 5:25కి నా నెత్తి మీదకి ఎక్కిచ్చావే శనిదేవుడికి ఇచ్చినట్టు, దరిద్రం అంతా నా నెత్తి మీదే ఉన్నట్టుంది. ఒరే ఎందుకు రా రోజు నాంత గొడవ పడతావు? అన్న తమ్ముడు ఉంటే ఆడితో గొడవ పడేవాడిని, లేరు కాబట్టి నాంత. ఏ బడ్డే బాయ్ వచ్చేస్తున్నా. ఏంట్రా మీ అమ్మ ఇంకొంతసేపు కూర్చోమంటుంది? మా నాన్న బయటికి వెళ్ళాడురా, వచ్చే వరకు క్యాష్ కౌంటర్లో కూర్చోమంటుంది. మరి కూర్చోవలసింది కదరా. గూగుల్ పే ఫోన్పే వచ్చిన తర్వాత క్యాష్ కౌంటర్లో కూర్చోవాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదురా. షాక్ అవ్వకు, నైట్ కేక్ కట్ చేసి పిలవలేదే. నైట్ మేఘన సర్ప్రైజ్ చేసింది. అవును నీకెలా తెలుసురా? తను ఇన్స్టాలో పిక్స్ పోస్ట్ చేసిందిరా, అక్కడ చూశాను. ఏంటి స్వామి హాఫ్ అన్ అవర్ లేటు, ఈ మధ్య నీకు అసలు డెడికేషన్ లేకుండా పోతుంది. సరే నీ ఖాతాలో సిగరెట్ తీసుకున్నా? వెళ్ళి చెప్పు. చెప్తా. సూర్య నువ్వేంటి మా మీద బొట్టు పెట్టావు? జాబ్ కోసం హెచ్ఆర్తో పాటు పంతుల్ని కూడా కన్సల్ట్ అవుతున్నావా? ఈరోజు మన సూర్య బర్త్డేరా? ఓ విషు బర్త్డేరా సూర్య? హ్యాపీ ఎదురా. లైఫ్లో ఉందా? మరి ఎందుకురా మనకు బర్త్డేలు పండుగలు? అదే ఇంజనీరింగ్ చదివేటప్పుడు అనుకో ప్రతి ఒక్కరికి ఒక పండుగ ఉంటుంది, పొంగల్, రంజాను, క్రిస్మస్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనకున్న ఒకే ఒక్క పెద్ద పండుగ మనకు జాబ్ వచ్చిన రోజు, గుర్తుపెట్టుకో. అయినా పుట్టినరోజు చేసుకోవాలరా, ఒక్కరోజైనా ఇంట్లో తిట్లు తప్పే కదా. ఆ మరుసటి రోజు అవన్నీ కవర్ చేస్తారు కానీ మీరు కంటిన్యూ, ఇప్పుడే వస్తా. ఏయ్ లేగే, ఫైల్ తల కింద పెట్టుకుని. యారా చదువుకోవచ్చు కదరా, ఇక్కడ ఎందుకు? 35 సిమెంట్ బత్తాలు పంపింది, 37 కాదు, నా దగ్గర లెక్క ఉంది. సాయంత్రం షాప్ దగ్గరకు వస్తే మాట్లాడుకుందాం. ఏంటి శంకరన్న 35-37 సిమెంట్ బస్తాలు అంటున్నావు, ఏమైంది? ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ ఎత్తున్నాం, 35 బస్తాలు పంపించి 37 బస్తాలు అంటున్నాడు. శంకరన్న వచ్చిన కొత్తలో రెంట్ ఇంట్లో ఉండేవాడు అని చెప్పావు, ఇప్పుడు ఇల్లు కొని ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నావు అంటే మళ్ళా అన్నమాట, నెలకి టర్నోవర్ ఎంత? పండబ్బా పెట్టేద్దామనా? అంత అదృష్టం మాకెక్కడదలే, ఒకవేళ పెడదామన్నా మా ఇంజనీరింగ్ డిగ్రీలు అడ్డొస్తాయి. మళ్ళా అన్నమాట ఎంతో చెప్పండి. ఎంత వస్తుంది? 60-70 వేలు అంతే. అంతే 4 ప్రొఫెసర్ల శాలరీ అది. సరేలేండి, లాస్ట్ ఖాతా ఎంత? 365. 365? ఇందులో కందిపప్పు 3 కేజీల ప్యాకెట్ ఉంది, లెక్క కొట్టేసుకోండి. కేజీ 120 రూపాయలు, 3 కేజీలు 360 రూపాయలు, ఇంకో 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలు ఏముందన్నా? ఒకసారి చూడు. మనది కానీ 1 రూపాయి కూడా మనకొద్దు. వద్దు వద్దు. సర్లేండి 5 రూపాయలకి ఈ ముంగల ప్యాకెట్లు పెట్టుకోండి. మనం మీకు ఒక పార్సల్ ఇచ్చాను కదా, అది ఇవ్వండి. ఓకే సామే, ఈ సార్ వచ్చినప్పుడు జీడిపప్పు ప్యాకెట్ పట్టండి. సరే మా బాబు సార్ కంత ఈడి దగ్గర ఉంది.
సూర్య అంజలికి పంపింది. ఇది ఎప్పుడు పంపించిందిరా? 2 డేస్ అవుతుందిరా, నీకు బర్త్డే రోజు ఇమ్మంది, అందుకే శంకరన్ షాప్లో పెట్టా. జూనియర్ హుడీ నచ్చిందా అండి? చాలా బాగుంది, చాలా నచ్చింది. బర్త్డే రోజుకి డెలివరీ అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడిపోయాను. ఏంటి ప్రైస్ 4000? అవును. పిచ్చా నీకేమైనా? అంత ప్రైస్ పెట్టి ఎందుకు కొన్నావు? పర్లేదులే అండి, మీకు నచ్చింది కదా. అరే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నీకు? నీ దగ్గర కూడా డబ్బులు లేవు. ఏ చుప్, చుప్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. హలో, నేను బయట ఉన్నాను. ప్లీజ్ సీనియర్, నాకు చూడాలనుంది, మళ్ళీ అమ్మ వచ్చేస్తుంది, ప్లీజ్. రేయ్ అంతలా అడుగుతుంటే మార్చుకోపో. సరే. ఇంకేంటి అంజలి కబుర్లు? ఎక్కడ ఉన్నాడు? అంజలి ఇదిగో ఇక్కడ ఉన్నాడు. వీడికి బాగా సిగ్గెక్కువ. రేయ్ ఏం చేస్తున్నారా? అంజలి లీక్స్. రేయ్ కెమెరా అటు తెప్పరా. పర్లేదురా సిగ్గుపడక. పర్లేదంట్రా, పర్లేదు. తన చూపించి పందరా. చెప్పంజలి. చాలా బాగుంది సీనియర్ ఈ హుడీ మీకు. థ్యాంక్ యూ జూనియర్. థ్యాంక్ యూ. ఈ ఓరేక్షనే వద్దు. ఓయ్ ఐ లవ్ యూ జూనియర్. ఏంటి నువ్వు కూడా చెప్పు. అంటే ఇంకో 10 డేస్లో హైదరాబాద్ వస్తున్నాను కదా, అప్పుడు డైరెక్ట్గా చెప్తాలే సీనియర్. 10 డేస్లో హైదరాబాద్ వస్తున్నావా? అవును, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంకో 10 డేస్లో జాయిన్ అవ్వాలి. అంజలి. సరే సరే, అమ్మ పిలుస్తుంది, నా దగ్గర 1500 ఉన్నాయి, నీకు పంపిస్తాను. సరేనా, జాగ్రత్త, బాయ్. సూర్య నీ లైఫ్లో నీకు నచ్చినట్టు ఏమైనా జరుగుతుందంటే అది అంజలి మ్యాటరే. సర్లే కానీ ఈవినింగ్ పార్టీకి మనీ ఎంత ఉన్నాయి? అమ్మ 1000 ఇచ్చింది, అంజలి 1500 ఇచ్చింది, 2500 సరిపోతాయా? సరిపోతాలే, ఏమైనా ఎక్కువైతే మన దగ్గర జీడిపప్పు ప్యాకెట్ ఉంది, మేనేజ్ చేద్దాం. సర్లే ఆడి కూడా కాల్ చేయాలి, లేకపోతే ఫీల్ అవుతాడు. ఓడి అమ్మ ఆకలేస్తుంది, ఇంకా రాడేంటి? సెక్యూరిటీ పంపించాడు కదా, ఇన్సేఫ్ ఏంటి రావడానికి? రే సార్, ఆర్డర్ పెట్టి 2 గంటలు అయింది, ఏంటి ఇన్సేపు? సార్ అంటే బయట ట్రాఫిక్. ఏంటి? అదే 5-స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి సార్. సరే ఇస్తాను. మళ్ళీ ఏంటయ్యా? కొంచెం వాటర్ ఇస్తారా, దాహంగా ఉంది. ఇవ్వగలరా సార్? అంటే మీ ఆర్డర్ కోసం 1 అవర్ లైన్లో నించొని 1 అవర్ ట్రాఫిక్లో వచ్చి చాలా దాహంగా ఉంది సార్. సరే ఉండు, తెస్తాను. త్వరగా తాగవయ్యా, ఆకలేస్తుంది. తొందరగా తాగవయ్యా, ఆకలేస్తుంది. నేను తాగించాలి, ఇవ్వే, ఆకలేస్తుంది. సార్ నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా? అంటే మీ ఆర్డర్ కోసం తినే ప్లేట్ పక్కన పెట్టి మరీ వచ్చాను సార్, ఆకలేస్తుంది సార్. సరే పద. సార్ ఇడ్లీ మీరు తిని మసాలా దోశ నాకు ఇవ్వండి సార్. ఒరే అది కాదురా, నాకు దోశ అంటే ఇష్టం రా, అందుకే సార్ మసాలా దోశ కోసం వెయిట్ చేశాను. సార్ అంటే ఇడ్లీ తింటే నాకు మోషన్స్ అవుతాయి సార్, మసాలా దోశ నేను తింటాను. ఒరే అది కాదు, నువ్వు ఇడ్లీ. మీకు ఇడ్లీ నచ్చకపోతే 2 మసాలా దోశ పెట్టుకోండి సార్, వచ్చేదారిలో ఒకటే వాసన. దానికి తోడు హోటల్లో మసాలా దోశ చాలా ఫేమస్.
టైం మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు ఒక కాల్ చేయండి, నాకేం కావాలో చెప్తా. సార్, ఒక సిగరెట్ ఉందా? అంటే తిన్నాక సిగరెట్ అలవాటు ఉంది. సరే పద. బాల్కనీ మాత్రం అదిరిపోయింది సార్. ఓకే సార్, నేను వస్తా. హ్యావ్ ఎ నైస్ డే. ఫైవ్ స్టార్ రేటింగ్ కొంచెం ఇవ్వండి. రే, నువ్వివ్వాలరా నాకు ఫైవ్ స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ సార్, మళ్ళీ వస్తా. నేను వచ్చేసా. ఒరే వర్జున్, ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? రే, నా పేరు వర్జున్ కాదు, వి అర్జున్. వీని ఏని కలపద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా కలపకపోతేనే వర్జున్ అయింది. వీడు వీడి ఎడతారు. రే స్వామి, నువ్వు రా. రే, నా బడ్జెట్ 2500 రా. ఇడితే 200 రూపాయలు జీడిపప్పు ప్యాకెట్ ఉంది. చెప్పండి, ఏ బార్కి వెళ్దాం? హే బారా, ఒరే స్లీపర్ సెల్ పడుకో. నేను పడక రమేష్ అన్న బార్కి వెళ్ళిపోదాం. అటు ఎటైనా తర్వాత కట్టుకోవచ్చు. అటు అయినా పర్లేదురా, ఇటు అయింది అనుకో, ఇటు నుంచి ఇటే నువ్వు వెళ్ళిపోతావు. ఒరే సుబ్బు, ఏమైంది ఇంటర్వ్యూ? యాప్టిట్యూడ్లో పోయిందిరా. అవునా? సరే పద, బార్కి వెళ్దాం. లేదు, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. అబ్బో, పెద్ద జాబ్. సర్లేరా, పదండి వెళ్దాం. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. లక్ష్మి, టైం 9 అయింది, అన్ని రెడీయా? అన్ని రెడీ చేశాను. ఈయనేమో వెయిట్ చేస్తున్నాడు, వీడెప్పుడు వస్తాడో ఏమో. ఏమ్మా టెన్షన్ పడుతున్నావు? నాన్న వెయిట్ చేస్తున్నాడే, వాడు ఇంతవరకు రాలేదు. అబ్బా అమ్మా, వాడు ఎప్పుడు లేట్గానే కదమ్మా వస్తాడు. అది కాదే, వాడు పుట్టినరోజని నాన్న 500 ఇమ్మన్నాడు, నేనేమో 1000 రూపాయలు ఇచ్చాను. ఎలా వస్తాడో ఏమో. ఎలా వస్తాడో అంటే తాగొస్తాడా? మెల్లగా మాట్లాడవే, మీ నాన్న ఇదంతా విన్నారంటే ఇప్పటి నుంచే గొడవ చేస్తారు. అయినా నీకు జరగాల్సిందేలే. నాకు 100 రూపాయలు ఇమ్మంటే ఎందుకు ఏంటని 100 క్వశ్చన్లు వేస్తావు. వాడు ఈరోజు ఇంటికి రాని నీకు నాన్న చేతిలో ఉందిలే. ఏ, నువ్వు నోరు మూసుకోవే. ఓసారి గేట్ వరకు వెళ్ళి చూసిరావా? అబ్బా అమ్మా, ఇప్పటికే 3 సార్లు వెళ్ళొచ్చాను, అయినా ఇంటి వరకు వచ్చిన వాడు గేట్ లోపలికి రాడా అమ్మా? ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. అబ్బా, సూర్యా. అరే సూర్యా, వచ్చింది. ఐదో క్వార్టర్ జిప్రా. అయితే డైరెక్ట్ పై మీ నాన్నకు చెప్పు. చాలు దిగు, చాలు దిగు, దిగు. అమ్మా థ్యాంక్స్ రా స్వామి. జాగ్రత్త. రే, ఏంట్రా ఇంత తాగావు? నేనేం తాగలేదు. సరిగ్గా నిలబడు. ఓకే ఓకే, స్టడీ మేఘనా. మీరు రండి, అమ్మ స్పెషల్ చేస్తుంది వీడి బర్త్డే అని. ఏంది పాయసం పులిహోర? పెరుగన్నం కూడా. మీ అన్నకు పెట్టి ఫస్ట్. నన్ను చూడండి, చూడు, కుంగ్ఫూ మాస్టర్ లాగా. అరే వర్జును, బాగా ఆకలేస్తుందిరా. ఆ ఓపెన్ చేస్తే ఎవరైనా చేస్తారు, మనం తిందాం పద. ఏంటి మాట్లాడుకురా, నాన్న వింటారు. ఐ వాంట్ టు టాక్ టు మై డాడ్ నౌ. ఏంటి వాగుతున్నాడు? మమ్మీ, ఏంట్రా ఇలా ఉన్నావు? ఈ వాసన ఏంటి? 1000 రూపాయలు ఇచ్చో, ఇంకో 1000 రూపాయలు ఇవ్వాల్సింది, రేపు వచ్చేవాడు. ఎస్, నేనే చెడగొడుతున్నానే వీనికి డబ్బులు ఇచ్చి. ఇంకోసారి నన్ను డబ్బులు అడుగురా, చీపురు కట్ట తిరిగేసి కొడతాను. ఐ స్టిల్ లవ్ యు మమ్మీ, నువ్వు నా దేవత. ఏంటి ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు? సూర్య వచ్చినట్టు నాకు చెప్పలేదే. ఐ లవ్ మై ఫ్యామిలీ. సూర్య తాగొచ్చాడా? సరే పద.
సారీ నాన్న, ఇంకెప్పుడు తాగను. అది కాదు సూర్య, నీతో ఎప్పటి నుండో మాట్లాడాలనుకుంటున్నాను, కుదరడం లేదు. ఈరోజు మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. నీ చదువు కోసం అని 10 లక్షలు అప్పు చేశానురా, శాలరీలో సగం వడ్డీ కట్టడానికి సరిపోతుందిరా. మిగిలిన డబ్బులతో ఇల్లు గడవటం కష్టంగా ఉంది. ఒకప్పుడు వారానికి ఒకసారి చికెనో మటనో తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు 15 రోజులకోసారి 4 రోజులకోసారి తెచ్చుకుంటున్నాం. నిన్ను చదివించానని డబ్బులు తిరిగి ఇవ్వాలని కాదురా, మన ఫ్యామిలీ కష్టాల్లో ఉంది సూర్య. అమ్మ బంగారం అంతా బ్యాంకులోనే ఉందిరా. దేవుడి దయవల్ల మేఘనకి అన్నీ ఫ్రీ సీట్సే వచ్చాయిరా. మేఘనకి పెళ్లి చేయడానికి ఏమీ దాచలేదు, ఏమీ అర్థం కావటలేదు సూర్య. సూర్య కొంచెం కష్టపడి జాబ్ తెచ్చుకోరా. సూర్య నీకు జాబ్ చేయడం ఇంట్రెస్టే కదా. అది నాన్న అంటే 3 ఇయర్స్ అయింది నీకు జాబ్ రాలేదంటే సినిమా, పాటలు, క్రికెట్ అలాంటివి లేదన్నా. నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్. నా కోసం చెప్పొద్దురా. లేదన్నా, నాకు నిజంగానే జాబ్ చేయడం ఇష్టం. సరే. హలో. హా సీనియర్. మీ అపార్ట్మెంట్ ముందే ఉన్నా. అవునా, వచ్చేస్తున్నాను. ఓకే. సీనియర్, ఇది రోడ్డు. అయితే ఏమైంది, రోడే కదా, అయినా ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఎవరన్నా చూస్తారని కాదు, ఇవన్నీ నాకు నచ్చవని తెలుసు కదా. మనం కలిసి చాలా రోజులైంది కదా, మరి నీకు హక్ చేసుకోవాలని లేదా? ఎందుకుండదు సీనియర్, కానీ రోడ్డు మీద కాదు, బైక్ మీద కూర్చుంటా కదా, అప్పుడే హక్ చేసుకుంటాను. మరి నేను నాకేం తెలుసు కదా. ఇక్కడికి తీసుకొచ్చారు? నా దగ్గర 200 ఉన్నాయి అందుకే. అయ్యో అలా కాదండి, అంటే ఈ ప్లేస్ అచ్చం మన కాలేజ్ క్యాంటీన్లోనే ఉంది, పైగా మీరు అప్పుడు కూడా నాకు బ్లాక్ ఫారెస్టే తినిపించేవాళ్ళు, అప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయింది. అయినా ఏంటండి డబ్బులు ఏమంటారు, నా దగ్గర ఉన్నాయి కదా. అవును, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? వాల్యూ టెక్ అండి, అందరూ మంచి కంపెనీ అని చెప్పారు. పైగా 35,000 శాలరీ. ఇంకా హాస్టల్కి నా ఖర్చులకి 10,000 పోయినా కూడా మనకి ఇంకా 25,000 మిగులుతాయి. మీకు ఎప్పుడేం కావాలన్నా చెప్పండి. అవును, స్వామి అర్జున్ వాళ్ళు ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది మీట్ అయ్యి. అంజలి, ఐ లవ్. ఒక్క నిమిషం సీనియర్. కూర్చో, ఇక్కడే మాట్లాడు. హలో అమ్మ. హా నాన్న, చెప్పండి. అంతా ఓకే కదమ్మా, ఏం ప్రాబ్లం లేదుగా? అంతా ఓకే నాన్న. అంతా ఓకేనా? అవును. ఏంటా సౌండ్లు, ఎక్కడున్నావు? అంటే ఇప్పుడే సామాన్ తెచ్చుకుందామని బయటకు వచ్చాను నాన్న. అవునా, ఓకే. మొత్తానికి చదివైపోయింది, మంచి జాబ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు ఏమైనా చూడమంటావా? నాన్న, నేను ఇంకా అక్కడ సర్దిన బ్యాగ్ జిప్పే ఓపెన్ చేయలేదు, ఇంకా 2 డేస్ కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాను నాన్న. అప్పుడే కాదమ్మా, మీ భీమవరం బాబాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ అక్క కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు, 2 లాక్స్ శాలరీ అంట, వాళ్ళు అడగమన్నారు అందుకని. హలో అమ్మ. నాన్న, నాకు ఇప్పుడే ఈ పెళ్ళి అవేమి ఇష్టం లేదు నాన్న, కొన్ని రోజులు నాకు నచ్చినట్టు ఉండివ్వండి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అది కాదు, ఇప్పుడు దాకా నా జాబ్ మా ఇంట్లోనే అవసరం అనుకున్నా, ఇప్పుడు మీ ఇంట్లో కూడా అవసరం. నా ఉద్యోగం మీద ఇంకో బాధ్యత వచ్చింది. మీరు అవేం ఆలోచించకండి, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నువ్వు ఆలోచించొద్దు అన్నంత ఈజీ కాదు ఆలోచించుకోండి. చుప్ చుప్, మాట్లాడకండి, నోరు మూయండి, వెళ్దాం రండి.
రండి. చెయ్యి సరే, ఎక్కడికి వెళ్దాం? నన్ను అడుగుతారేంటండి, నాకేం తెలుసు. మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. మేఘనా, ఏంటమ్మా పొట్టి డ్రెస్సు? పొడుగ్గా వేసుకోవచ్చుగా. అబ్బా నాన్న, ఇంట్లోనే కదా. సూర్య, ఇంకా లేవలేదా? టైం 9 అవుతుంది. రాత్రులు లేటుగా పడుకోవడం, పొద్దున్నే లైట్గా లేవడం, ఓ గంట చదువుకుంటే మంచిదే కదా. ఇవాళ ఆదివారం కదా, వదిలేయండి. వాడేమన్నా కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నావా? వారాలు చూసి చదువుకోవడానికి. రోజు చదివితేనే కదా ఉద్యోగం వచ్చేది. చదవడానికి ఇంటర్వ్యూలు ఏం లేవు. ఇంటర్వ్యూ ఉన్నప్పుడే చదవడం ఏంటి? ముందే చదివి ఉంటే ఇంటర్వ్యూ ఎప్పుడు జాబ్ కొట్టచ్చు. సూర్య, ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడైనా ఇంకొంచెం కష్టపడితే బాగుండు, ఇంకొంచెం చదువుంటే బాగుండు అనే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకు.
అప్పుడు నీకు నువ్వే నచ్చవు, తర్వాత నీ ఇష్టం. పొద్దున్నే మొదలెట్టేశారా? వాడు చదువుకుంటాడులేండి, వాడికి అన్నీ తెలుసు. ఏ సూర్య, నువ్వు బ్రష్ చేసుకొని రా, నీకు టిఫిన్ పెడతాను. యువర్స్ ఫెయిత్ఫుల్లీ కుమారస్వామి. మెయిల్ సెంట్. ఈ మోరువాడైనా రిప్లై ఇస్తే బాగుండు. ఏంటి కనకారావు గారు, ఏం చేస్తున్నారు? చూస్తుంటే బిజినెస్ అంతా మీ అబ్బాయి చూసుకుంటున్నట్టున్నాడు. చూస్తాడండి, కానీ ఏమి చేయడు. చేయడానికి ఏముంది ఇక్కడ చూడడానికి తప్ప? ఇదేమన్నా సూపర్ మార్కెటా? కిరాణా స్టోర్. 50 రూపాయ షాంపులు, 5 రూపాయల హార్లిక్స్లు, చేయగలిసిన లాలిపప్పులు, 4 ర్యాకులు, 5 డ్రమ్లు, అంతేగా. ఇది బిజినెస్ అంటే అంబానీకా మనం. అవును, మీ అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు కదా, ఏం చేస్తున్నాడు? ఎరా అడుగుతున్నారు కదా, చెప్పు. ఆన్సర్ తెలుసుగా, నువ్వే చెప్పు. మళ్ళీ లైఫ్ లైన్ వాడటం ఎందుకు? ఏదో జాబ్ ట్రై చేస్తున్నాడులేండి. కాలేజ్ క్యాంపస్లోనే జాబ్ సంపాదించాలండి, లేకపోతే చాలా కష్టం. బయట ఫుల్ కాంపిటీషన్. ఏంట్రా పగిలిపోద్ది. సరే కానీ మా అబ్బాయి ఎవరికే వెళ్తున్నాడు? 10 లక్షలు అడిగాను కదా, రెడీ చేశారా? ఆ రెడీ అండి, పదండి ఇంటికి, నేను వచ్చేస్తున్నా. వడ్డీ మాత్రం 5 రూపాయలు. అమ్మా 5 రూపాయలు. షూరిటీ పేపర్లన్నీ రెడీనా? అన్నీ రెడీగానే ఉన్నాయండి. పదండి, నేను వచ్చేస్తున్నా. అలాగే. ఈ హెయిర్ కట్ ఏంటో, సెలూన్లో బాగానే ఉంటుంది, ఇంటికి స్నానం చేస్తేనే మొత్తం పోద్ది. నాన్న ఏంటి ఇంకా ఇంట్లోనే ఉన్నాడా? నంబర్ ఏంటి ఇలా ఉంది? హలో, ఇస్ దిస్ సూర్య? ఎస్. వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ T40N నెట్వర్క్ సొల్యూషన్స్. యువర్ రెజ్యూమ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఫ్రెషర్స్ డ్రైవ్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? యా, ఐ యామ్ ఇంట్రెస్టెడ్. ఓకే, విల్ మెయిల్ యూ ఆల్ ది డీటెయిల్స్. యూ జస్ట్ నీడ్ టు గెట్ యువర్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ దిస్ వీకెండ్. యా షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. అమ్మా, మా మా మా. రే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, తల పని చేయించుకొని డైరెక్ట్ ఇంట్లోకి రావద్దని. వెనక నుంచి రావచ్చుగా. బా అమ్మా, హెయిర్ అంత క్లీన్ చేశాడే. అవును, మేఘనాది అది మార్నింగ్ 7కే వెళ్ళిందిరా, ఏదో ఎగ్జామ్ ఉందని. మా, నాకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఏమండి, సూర్యకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చిందంట? వచ్చింది కాల్ లెటరే, ఆఫర్ లెటర్ కాదు. ఆ రెండింటి మధ్యలో కష్టం ఉంటుంది, బాగా చదువుకోమని చెప్పు. ఆయన అలానే అంటారులేరా, నువ్వు స్నానం చేసిరా పో, టిఫిన్ చేద్దు గానీ. నిజంగా ఈ రెజ్యూమ్ చూసే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారా సీనియర్? అవును. నిజంగా? ఏ రెజ్యూమ్ ఇలా లేదా? సర్కుల్ పట్టిలా ఉంది. ఇన్ని కోర్సులు మెన్షన్ చేశారేంటండి? అయినా ఈ కంపెనీకి నేను ఎప్పుడు అప్లై చేశాను, ఇప్పుడు పిలిచాడు. అయినా రెజ్యూమ్ నాది కాదు స్వామిది, జస్ట్ డీటెయిల్స్ మార్చాను అంతే. ఇంకా మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రింటింగ్ ప్యాటర్న్స్, ప్రైమ్ కో ప్రైమ్ నంబర్స్, డేటా టైప్స్, హ్యాండ్లింగ్ అరేస్ అండ్. ఇంటర్వ్యూ మీకు ఇవేం ప్రాక్టీస్ చేసినట్టు గుర్తులేవా సీనియర్? అంటే నేను ఇంజనీరింగ్ చదివి చాలా రోజులు అయింది కదా, అందుకే గుర్తులేదు. అయినా ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను టెస్టింగ్ మీద, అవే వచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు పిలిచింది ఫ్రెషర్గా కదా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచే అడుగుతారు, ఇవే మెయిన్గా చూసుకోవాలి. మీరేం టెన్షన్ పడకండి సీనియర్, అందరికీ అన్నీ రావు. బేసిక్ కాన్సెప్ట్సే కాబట్టి నేను నేర్పించేస్తాను, మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే అంజలి, నువ్వు నాకు నేర్పించు, నేర్చుకుంటా, బాగా ప్రాక్టీస్ చేస్తా, నన్ను గైడ్ చేయి అంజలి. ఏమేం జూనియర్ అలా చూస్తున్నావు? సరే, ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దామా?
సూర్య రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. అది విదేశీ పయనం. మా కుమారుడు పవన్ కుమార్ విదేశానికి వెళ్తున్నాడు, కావున తామందరూ కోటి ఆశీస్సులతో దీవించాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఈ సుబ్బిగాడు పవన్ కుమార్ బీటెక్. ఇంతకీ ఎక్కడ ఇండియా నుంచి పారిపోయాడు? అదిగారా పద, వీడికి ఉంద నా చేతుల్లో. సరే ఉంటా. ఏ హాయ్ రా పవన్, థ్యాంక్స్ రా. యుఎస్లో ఏంటి, పెట్రోల్ బంకా పిజ్జా షాపా? రే స్వామి, మరి యుఎస్ వెళ్తుంది ఎంఎస్ చేయడానికి రా. చేసినప్పుడు తీర్చాలి కదరా, పార్ట్ టైం చేసి. పార్ట్ టైం ఇంకా చూసుకోలేదురా, వెళ్ళగానే నా ఫ్రెండ్ చూస్తా అన్నాడు. ఓ, ఏదో కాఫీ షాప్లో అనుకుంటా. అదిరా. సరే బిర్యానీ బాగుంది, తినండిరా. నువ్వు వెళ్ళి తీసుకురారా, యుఎస్లో ప్రాక్టీస్ కింద ఉంటుంది. ఏ స్వామి, వాగరా, నువ్వు వెళ్ళరా పవన్. బాగున్నారా? బాగున్నానండి. పవన్ని అమెరికా పంపిస్తున్నారు. పవన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నగారు మంచి పేరు తీసుకురావాలి, అర్థమైందా? ఓకే అంకుల్, సరేనా? థ్యాంక్ యూ. అవును నారాయణరావు గారు, మీ అబ్బాయి ఏడి? ఇక్కడ ఎక్కడ ఉండాలి. సూర్య, ఒక్కసారి ట్రావా. సూర్య. ఏం సూర్య, బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నావు? జాబ్ ట్రై చేస్తున్నా అంకుల్. అదేంటి, ఇంజనీరింగ్ అయిపోయి 3 ఏళ్ళు అయిందిగా, ఇంకా జాబ్ రాలేదా? క్యాంపస్లోనే జాబ్ రావాలండి. వీడు ప్రతి ఒక్కరి దగ్గర సేమ్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నట్టున్నారా? ఏం రామ్మోహన్ రావు గారు, చాలా రోజులు అయింది కలిసి. అవునండి, కొంచెం బిజీగా ఉన్నాను. నారాయణరావు గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అంకుల్ అడుగుతున్నారు కదరా, చెప్పు. పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్, గ్రామీణాక్ సేవక్. రే, ఆ అబ్బాయిని చూసి నేర్చుకోరా. ఏమర్థమైంది నీకు? మరే స్వీట్ తిను. మా అబ్బాయి యుఎస్ వెళ్తున్నాడు, మీ అందరి ఆశీస్సులు కావాలి సార్. ఆశీస్సులు కాదు, అప్పు కావాలి. అరే పవన్, యుఎస్లో ఏ యూనివర్సిటీ రా? యూనివర్సిటీ ఆఫ్ ఎల్, అది సుబ్బారావు గారు క్యాంపస్లో జాబ్ కొట్టడం కాదండి, క్యాంపస్ పేరేంటో తెలియాలి ఫస్ట్. గట్టికిచ్చాను కదరా, పద సురేషంతో మాట్లాడదాం. 30 లాక్స్ బొక్క. కనకారావు గారు, ఏమిటా పిల్లల్ని పెంచడం? మనం చెప్పినట్టు వినాలి, వాళ్ళ లైఫ్ మనం ప్లాన్ చేయాలి. చూడండి మా వాడు, నేను చెప్పినట్టు విన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదండి, మనమే క్రియేట్ చేయాలి. సరేరా మరి, నేను బయలుదేరతా. ఓకే అన్న. బాయ్ రా సూర్య, మళ్ళీ కలుద్దాం. ఆకలి వేస్తుందిరా, నేను తిన్నా. నాకు కూడా వేస్తుందిరా, పత్తి నేద్దా. సార్ మీ అబ్బాయి ఎక్కడ సార్? సూర్య, నానా ఒకసారి లేరా. రే తినేసి వెళ్ళరా. మా అబ్బాయి సూర్య. ఏం చేస్తున్నావు బాబు? జాబ్ ట్రై చేస్తున్నాం. ఇంకా జాబ్ ట్రై చేయటం ఏంటమ్మా, లైఫ్ కొంచెం సీరియస్గా తీసుకోవచ్చు కదా. రే సూర్య, బిర్యానీ బాగుందిరా. ఏమైందిరా? ఏంటి తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు?
సుబ్బారావు కొడుకున్నాడు కదా, అమెరికా వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న పిలిచి అందరికీ పార్టీ ఇచ్చాడు, అక్కడి నుంచి వస్తున్నాం. అదృష్టం, అమెరికాకి వెళ్తున్నాడు వాడు కొడుకు. రామ్మోహన్ తెలుసుగా, వాడు కొడుక్కి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అంట. మామూలు విషయం కాదు. వీడి ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతున్నారు, వీడు మాత్రం ఆ కనకారావు కొడుకుతోటి ఆ అర్జున్ గారితోటి తిరిగి టైం వేస్ట్ చేస్తున్నాడు. 3 ఇయర్స్ అవుతుంది ఇంజనీరింగ్ అయిపోయి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ పక్కకెళ్లాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉండాలి దేనికైనా. జీవితంలో భయం ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ అవే వస్తాయి. మీకు తెలుసా నాన్న, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదని మీకు తెలుసా? ఏ సూర్య, ఏంట్రా? నాకు జాబ్ లేదని మీకు ఎంత బాధ ఉందో దానికంటే 100 రెట్లు ఎక్కువ బాధ ఉందన్నా నాకు. ఊరికే వాడితో వీడితో కంపేర్ చేయకండి. ఆ పవన్ గడికి వాళ్ళ నాన్న 30 లక్షలు ఖర్చు పెట్టాడు, వాడేం జాబ్ చేయడానికి వెళ్ళట్లేదు. కోస్ పేరు మీద చెప్పి పిజ్జా షాప్లోని పెట్రోల్ బంకుల్లో పనిచేస్తాడు. నాకు ఇవ్వండి నాన్న, నేను వెళ్తాను. ఊరికే తెలియకుండా మాట్లాడకండి. అరే సరదాగా ఇంట్లో కూర్చొని టీవీ చూద్దాం అంటే ఆడెవడో పాడుతా దిగాల బాగా పాడాడు, నువ్వు అన్నావు ఎందుకు? నేనెందుకు? ఇంకోడెవడో టీవీ రిపోర్టర్ ఎవడేదో కనిపెట్టాడని చెప్తే దానికి కూడా నువ్వు ఎందుకు? ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి నాన్న, నేనేమవ్వాలో. మీ నాన్నలందరూ మమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేస్తారు, కానీ మేము మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా అన్నీ మీరే, మాకు అన్నీ మీరే. జాబ్ లేదంటే కొట్టండి తిట్టండి, అంతేగాని బాధ్యత లేదు భయం లేదు అనకండి. రే నురా, అందరి జీవితాలు ఒకేలా ఉండవమే కదా. లక్ష్మి, కూరగాయలు తీసుకో. సూర్య, సూర్య నన్ను చదువుకుంటున్నాను. ఒకసారి బయటికి రా. నిద్రపోయిందా? ఇప్పుడు వెళ్ళి చదువు. రే చాలా బాగుందిరా షర్ట్. థ్యాంక్స్ రా. సూర్య, సర్టిఫికేట్స్ అని పెట్టుకున్నావుగా, ఏం మర్చిపోలేదుగా? అన్నీ ఉన్నాయి నాన్న. సూర్య దండం పెట్టుకుందిరా నాన్న. సరే అమ్మా, లేట్ అవుతుంది, వస్తాను. బాయ్ నాన్న. సూర్య, కాన్ఫిడెన్స్. రాహుల్, అక్కడ ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చారు. మనకున్న పొజిషన్స్ ఏమో 2, కానీ అక్కడ చాలా మంది వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎలా సార్ట్అవుట్ చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇంటర్వ్యూ తీసుకోగలమో లేదో కూడా అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? ఒక పని చేయి. హాయ్ గాయస్, సో బిలో 70% ప్లీజ్ లీవ్. అవును, ఇక్కడ వచ్చాక చెప్తారేంటి? 50% ఉంది.
75%. 92%. 80%. మేడం ప్లీజ్ మేడం 69% ఇచ్చింది మేడం. మేడం అలా కుదరదు, ప్లీజ్ లీవ్ మేడం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. ఐ ప్రూవ్ ప్లీజ్ లీవ్ ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ ప్లీజ్ లీవ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పర్సంటేజ్ ఎంత? 69.5. ప్లీజ్ లీవ్. సూర్య, ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడైనా ఇంకొంచెం కష్టపడితే బాగుండు, ఇంకొంచెం చదువుంటే బాగుండు అనే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకు. అప్పుడు నీకు నువ్వే నచ్చవు. స్వామి, ఈ వీక్ ఖాతా ఎంత అయింది? 534 అయింది. శివ, ఇడ్లీ తింటావా? ఎవడదో ఇడ్లీ నాకు వద్దు. అలా చేయటం తప్పు కదరా. ఇడ్లీ తింటావని అడిగాను, నన్ను కాదు. అలా మోసాలు మరీ ఎక్కువగా చేయకురా. కొన్ని రోజులు పోతే ఎవరిని మోసం చేస్తున్నావు కూడా పట్టించుకో. తర్వాత నీ ఇష్టం. సూర్య, ఇంటర్వ్యూ అయిందిరా. 8కి వెళ్ళినాడు, 9:10కి ఇక్కడ ఉన్నాడంటే అర్థమేంటి? సూర్య, నిన్నేరా? సూర్య, సర్లేరా, ఇంటర్వ్యూలు అన్నాక సెలెక్ట్ అవుతావు రిజెక్ట్ అవుతాం, దాని కింద డల్గా ఉండాలా? ఒరే సుబ్బు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది అన్నావు, సెకండ్ రౌండ్ ఏమైంది? హెచ్ఆర్ రౌండ్లో పోయిందిరా. దారా, సూర్యాది కూడా పోయిందంట, ఓదార్చు. రే, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఓకే, బాయ్. చూసావా, సుబ్బుగారికి వారానికి ఇంటర్వ్యూ పోద్దురా, కానీ వాడు చూడు, పందెం కొల్లా నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెడీగా ఉంటాడు. నువ్వేంట్రా ఒక్క ఇంటర్వ్యూకే? రే, అని కాసేపు వదిలే, నువ్విట్రా. నువ్వేంట్రా, ఎలావా? ఓడర్లేమీ అయితలేదురా. అయినట్టే. అరే, మన ఇంజనీరింగ్లో ఏం చదవలేదారా? మన అంజలి కూడా అచ్చదేవా ఇచ్చదేవా అని అడుగుతుంటే నాకేం చదివినట్టు గుర్తులేదురా. మీరు సిఎస్సీయా అని అడిగింది, నా మీద నాకే డౌట్ వచ్చింది. రఘు, నిజంలో ఏం రాసావురా? పర్లేదురా, నిజం చెప్పు. ఏమోరా, ఏదేదో రాసేసిన. అర్జున్, నువ్వేం రాసావురా? మూవీ స్టోరీస్ రాసానురా. స్వామి, మరి నువ్వేం రాసావు? క్వశ్చన్ పేపర్ రిపీట్ రాసానురా. నేను కూడా ఏం రాసానో తెలీదు, ఒక్కరు కూడా ఆన్సర్స్ రాలేదు కదా. కానీ అందరూ పాస్ అయ్యాం. మన చేతుల్లో బీటెక్ డిగ్రీలు, విఆర్ ఇంజనీర్స్. మామా, నాకు డౌట్, ఇప్పుడు మనం పాస్ చేసి మనకు ఫేవర్ చేశారా లేదంటే మనల్ని ఫూల్స్ చేశారా? ఇంజనీరింగ్కి 10 లక్షలు ఖర్చు పెట్టాం, 4 ఇయర్స్ టైం నాశనం చేశానురా, మొత్తం నాశనం చేశాం. నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. శివ, నువ్వు చెప్పింది కరెక్ట్ రా, లైఫ్ అంటే తప్పులు చేయడం, దాన్ని సరిదిద్దుకోవడం. తప్పు చేశానురా, సరిదిద్దుకుంటాను.
సూర్య, ఇక్కడేం చేస్తున్నావు? బయట ఎందుకు? లోపలికి పదా. అదేంట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏమైంది? మేఘనా, ఉల్లిపాయలు కట్ చేసి వచ్చు కదే. ఏంట్రా సూర్య, ఏమైనా మర్చిపోయావా? సారీ నాన్న, బిలో 70% వల్లనే వెళ్ళిపోమన్నారు. నా 69.5 అసలు ఇంటర్వ్యూ అవ్వలేదు, వెళ్ళిపోమన్నారు. అదేంట్రా, వాళ్ళు ముందే చెప్పలేదా పర్సంటేజ్ గురించి? అంటే చాలామంది వచ్చారు అందుకే. సర్లే, అయింది అయిపోయింది, వెళ్ళి పాయసం తిను, అమ్మ చేసింది. లక్ష్మి, వాడికి పాయసం తెచ్చువు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? జాబ్ కూడా రాలేదు, కష్టపడి చదివాను, మొత్తం వేస్ట్ అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడే కదా సైనికుడు శిక్షణ గురించి తెలిసేది. వేస్ట్ అవ్వడానికి ఫుడ్డా మనీయా? చదువు. ఇప్పుడు చదువుకున్నావు కదా, రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుందిలే. ఏమైందండి? 0.5% అంజలి, జాబ్ మిస్ అయింది. సీనియర్, జరిగింది మార్చలేం అనే దాని గురించి ఒక్క సెకండ్ ఆలోచించినా వేస్టే. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి. మీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఎలా తీసుకుంటారో అని చెప్పలేదు. అసలు మీరు ఇంటర్వ్యూకి ట్రై చేసే విధానమే కరెక్ట్ కాదండి. మరింకేం చేయాలి? మీకు ఇంజనీరింగ్ అయిపోయి 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు మీరు అస్సలు ఫ్రెషర్గా ట్రై చేయకూడదు. అప్పుడు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటం ఎందుకు అని చెప్పలేదు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ కోర్స్ మీద ఓపెనింగ్స్ బాగున్నాయో ఆ కోర్స్ నేర్చుకోండి, దాని మీదే రెజ్యూమ్ పెడితే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాలా? నాకు మాన్యువల్ టెస్టింగే వచ్చు, దాని మీద నేను ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ మీద కాల్స్ ఎక్కువ లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడంతా ఆటోమేషన్, రోబోటిక్ టెస్టింగే. ఎలాగూ మొన్న మీకు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్పించాను కదా, పైథాన్ నేర్చుకోండి. ఇప్పుడు కాల్స్ బాగా ఉన్నాయి, మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సీనియర్, మనం ఏం నేర్చుకున్నా ఎంత కష్టపడినా జాబ్ వచ్చేంతవరకే కదా. అంజలి, నాకు జాబ్ వస్తుందంటావా? నువ్వేం చెప్తే అది నేర్చుకుంటా, నువ్వు ఎలా అంటే అలా ప్రిపేర్ అవుతావు. నాకు జాబ్ కావాలి అంజలి. ఏమైందండి, ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. తినండి. నేను వచ్చేసా. నేను సచ్చా. రండి తిందాం. ఏంటి సార్ ఫుల్ మందు బాటిల్, నైట్ పార్టీ అయినట్టుంది. ఏంటి సార్ అలా నించుండిపోయారు? వచ్చి కూర్చోండి, మీరు మీ మొహమాటం. ఏంటి సార్ మందు పార్టీకి నన్ను పిలుచుంటే వచ్చేవాడిని కదా, అట్లీస్ట్ ఆర్డర్ పెట్టినా తీసుకొచ్చేవాడిని. ఓహో, నీకు నోటిఫికేషన్, ఇన్విటేషన్ అన్నమాట. బాగుందిరా, సరిపోయింది. ఏంటి సార్ సింగిల్ చికెన్ బిర్యానీయా పెట్టారు, ఇందులో సింగిల్ లెగ్ పీసే వస్తుంది, మరి మీకు ఎలా? పర్లేదు లేరా, ఇది సండే కదా, నేను నాన్ వెజ్ తిన్ను, రైస్ నాకు పెట్టి పీసు నువ్వు వేసుకో. సరే సార్. యా తప్ప.
సార్ హోటల్ వాడు కూడా మోసం చేశాడు సార్. లెగ్ పీస్ అని చిన్న పీసులు ఇచ్చాడు. పోనో పీసేరా సండే అన్నారు కదా సార్, నేను మేనేజ్ చేసుకుంటాలేండి. చికెన్ తినాల్సింది చెక్కోడి తింటున్నాను. అరే ఒక పీసురా. సండే దోలా సార్ కొత్త రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు, అక్కడ నుండి ఆర్డర్ పెట్టుకోండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. కావాలంటే చెప్పండి, నేను ఓపెన్ చేస్తా. అబ్బా సార్ సిగరెట్ నువ్వు హ్యాపీ కదా. కదా ఓకే సార్, 5-star రేటింగ్ ఇవ్వండి. ఇరా కస్టమర్స్ నేను తల విసిగిస్తున్నావే, నీ వల్ల మంచి డెలివరీ బాయ్స్కి బ్యాడ్ నేమ్ రాదా? ఏ మీరు విసిగించడం లేదా? నైట్లో ఆర్డర్ చేస్తుంటే కాల్ చేసి సిగరెట్లు తెమ్మండం, కొంచెం డెలివరీ లేట్ అయినా ఫోన్ చేసి బూతులు తిడ్డం. సరే కదా అని అడ్రస్ మార్చి పెడితే, మేము తీసుకురాలేమంటే కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం. ఇలాంటి కొంతమంది కస్టమర్ల వల్ల మిగతా కస్టమర్లు బ్యాడ్ అవ్వట్లా. అర్థమైంది, నువ్వు చెప్పింది కరెక్టే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ పార్టీ ఉంది వచ్చే. ఓకే మావా, 5-star రేటింగ్ మర్చిపోకే. మావానా? ఎస్ ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏం తీసుకుంటారు? టీ కాఫీ? నో సార్, ఐఎమ్ ఫైన్. మా టీం మీ మెయిల్ చూసింది సార్. ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. బిజినెస్ని ఎలా కొలాబరేట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. యా క్యారీ ఆన్ సార్. మేము ఉండే ఏరియా ప్రైమ్ ఏరియా సార్, అండ్ మా స్టోర్ సెంటర్ ఆఫ్ ది ప్లేస్. జనం అందరు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్. దచ్చిత్ సార్, మీరు కొలాబ్ అయితే మా జనరల్ స్టోర్ని సూపర్ మార్కెట్ చేయాలనేదే నా ఐడియా సార్. నైస్, బట్ మేము అలా కొలాబరేట్ అవ్వలేము, కానీ నీ డీటెయిల్నెస్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీతో బిజినెస్ చేయడానికి నాకు ఓకే. డిపాజిట్ కింద మీరు ఒక 15 lakhs పే చేయాల్సి ఉంటుంది. 15 lakhs అంటే నార్మల్గా అవదా సార్? గాట్ ఇట్ మ్యాన్. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, డిపాజిట్ కంపల్సరీ. పేమెంట్లో కావాలంటే మనం హెల్ప్ చేయగలను. ఓకే, మా టీంతో ఒకసారి డిస్కస్ చేసి నేను మళ్ళీ మీకు రివర్ట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ మై పర్సనల్ నంబర్ రైట్? ఉంది సార్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. సార్ ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. చెప్పండి, ఏ కోర్స్ గురించి వచ్చారు? పైథాన్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓన్లీ పైథాన్ కోర్స్ నేర్చుకోవడం వల్ల అంత ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. దానితో పాటు మీరు డేటా సైన్స్ తీసుకోండి, మీరు మిషన్ లెర్నింగ్ అండ్ AI తీసుకోండి, చాలా మంచి డిమాండ్ ఉంది. అండ్ మేము ఒక మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తాం, అది మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. దానివల్ల మీ రెజ్యూమ్కి మంచి వెయిట్ యాడ్ అవుతుంది. అండ్ ద టోటల్ కోర్స్ ఫీ ఈస్ 25,000. అండ్ మీకు డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి, ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే ల్యాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. ఓకే అండి. ఓకే ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నా ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తాను. విల్ గెట్ బ్యాక్ టు యూ. పదో ఈ కోర్స్ నేను చెప్తానులే పదో. ఏంటండి, ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఎంత అడిగినా ఏం మాట్లాడరు. మరి తనేమో 25,000 చెప్తుంది, నువ్వేమో ఓకే చెప్పేలా ఉన్నావు. కోర్స్ నేర్చుకోవటం మనకే మంచిది కదండి. అంజలి ఇప్పుడేం వద్దు, చెప్పాను కదా వద్దని. పర్లేదండి, మనీ గురించి నేను చూసుకుంటానులేండి. అబ్బా వద్దని చెప్తున్నాను కదా. పర్లేదు సీనియర్. చూప్ అంజలి,
ఒకసారి చెప్పేది విను. ఆల్రెడీ నువ్వు నా కోసం చాలా ఖర్చు పెట్టావు. మీ డాడీ ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు. 1000-2000 అంటే ఓకే. ఈ ఒక్కసారికి నా మాట విను. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదో అవుతావు కదా. చుప్పన్నారు కదా. సరే సారీ మాట్లాడు. సరే ఒక పని చేద్దాం. పైథాన్ డేటా సైన్స్ నాకు వచ్చు కాబట్టి తిరిపాటు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలాగూ 5K అన్నారు కాబట్టి అది అక్కడే చేసేసేయండి. 5K అయిపోతుంది. ఐడియా బాగుంది కదండి. సీనియర్ రోడ్ ఇది. సరే సారీ. సరే వెళ్తాను. బాయ్ బాయ్. ఏంటి రమణారెడ్డి గారు, బాక్స్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, ఏంటి విశేషం? మా వాడు గ్రూప్స్ కొట్టాడు. మా ఆవిడ ఆనందంలో అందరికీ పెట్టమని ఇవన్నీ చేసింది. ఓ కంగ్రాచులేషన్స్ అండి. గ్రూప్సా? మామూలు విషయం కాదండి, ఇంకే ఫుల్ సంపాదనే. బాగా కష్టపడ్డాడు, కొట్టాడు. నారాయణ, ఇంతకీ మీ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నాడు? జాబ్ ట్రై చేస్తున్నాడండి. ఇంకా ట్రై చేయటమేంటి నారాయణ, 3 ఇయర్స్ అయిపోయింది కదా. చూడు, మన వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. సెటిలే ఉందండి, అవుతాడులేండి. మనం ఈ జాబ్స్ కొట్టడానికి 8 సంవత్సరాలు కష్టపడ్డాం. మీ పిల్లలకి ముందు వచ్చింది, నా కొడుకు కొంచెం లేటుగా వస్తుంది, అంతే కదా. అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదండి. మీరు చెప్పింది కరెక్టే నారాయణ. మావాడు 3rd అటెంప్ట్లో కొట్టాడు. పిల్లల్ని నమ్మటం తప్ప మనమేం చేయలేం. బాధ్యత తెలుసుకుంటే వాళ్లే దారిలో పడతారు. అవును. నారాయణ సార్, మీకోసం ఎవరు వచ్చారు? వస్తున్నా. చాలా బాగుంది, తినేసి వెళ్ళండి. పర్లేదు, తొందరగా వచ్చేస్తాను. మా బావగారికి వచ్చాను. సర్లే, మళ్ళీ మాట్లాడతాను. బాగున్నారా? భోంచేశారా? రండి, భోంచేద్దాం. నేను తినేసి వచ్చా బావా. ఒకసారి కాల్ చేస్తే నేనే వచ్చాను కదా బావా. కాల్ ఎందుకులే బావా, నీతో డైరెక్ట్గా మాట్లాడి వెళ్దామని వచ్చా. చెప్పు బావా, విషయం ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ మంత్ అమ్మాయి ఫంక్షన్ ఉంది. 50,000 కావాలి బావా. నువ్వు లేవంటే కుదరదు బావా. ఇప్పటికే నువ్వు 7 లక్షలు తీసుకుని 3 సంవత్సరాలు అయింది. నేను అసలు అడగలేదే, వడ్డీ కడుతున్నావులే, కానీ ఎలాగైనా 10 రోజులు చూడాలి బావా. కుదరదని చెప్పకు, చాలా అర్జెంట్. సరేలే, నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయి. మా చెల్లెమ్మని అడిగానని చెప్పు, వస్తాను. మర్చిపోకు, నేను ఫోన్ చేస్తుంటాను, గుర్తుపెట్టుకో బావా ప్లీజ్. హలో సూర్య. హలో. నేను రా సురేష్ని. అన్నా చెప్పండి, మీ నంబర్ ఉంది. నువ్వు మాన్యువల్ టెస్టింగ్ బాగా వచ్చావు కదా రోజు. అవునన్నా, మాన్యువల్ టెస్టింగ్ వచ్చు. అవునా? ఓకే, నా టీంలో మాన్యువల్ టెస్టింగ్ మీద 2+ ఇయర్స్ జాబ్ పడ్డాయి, నువ్వే గుర్తొచ్చావు, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకునేది నేనే. మేనేజర్ హెచ్ఆర్ని మేనేజ్ చేస్తే జాబ్ కన్ఫర్మ్ రా. అవునా? థ్యాంక్స్ అన్నా. సరే, నేను ఆఫీస్లో ఉన్నాను, మెయిల్ ఐడి వాట్సాప్ చేస్తాను, నాకు నీ రెజ్యూమే పంపు. సరేనా? సరే అన్నా. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. మాన్యూల్స్లో కాల్స్ ఉన్నాయి ఉన్నాయి. $50,000 ఎలా కట్టాలి, ఏం చేయాలి? రెడ్డి గారు చెప్పండి. నారాయణ, 50,000 ఉంటే సర్దగలరా? చాలా అర్జెంటు. 50,000 అంటే కష్టం నారాయణ, ఇల్లు కడుతున్నాను, 1-20,000 ఇవ్వగలను. సరే, 20,000 ఇవ్వండి, మిగతా 30,000 ఎక్కడైనా సర్దుకుంటాను. లంచ్ బ్రేక్లో తెచ్చిస్తాను, ఏటీఎంలో ఉన్నాయి. తాగండి రా. అన్నా చెప్పరా సూర్య.
అంటే ఇప్పుడు మనం ఎంత పే చేయాలి? మేనేజర్కి పే చేయాలి కదా, ఎంత అని. మీ ఇద్దరికి ఎలా కనిపిస్తున్నారా నేను? నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ కొడితే వాళ్ళే నీకు శాలరీ ఇస్తారు, నువ్వేం ఇవ్వక్కర్లేదు. ఇదేం ఊరికే చేయట్లా. మీ నాన్న నీకు జాబ్ లేదని బాధపడుతున్నాడు రా. సురేష్ ఎవరు ఉంటే చూడు అంటే ఆయన కోసం చేస్తున్నా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి. వీరయ్య గారు, నాకు ఒక 30,000 డబ్బులు అవసరం ఉంది, మీరు ఏమైనా సర్దగలుగుతారా? లేదు నారాయణ, నాకే ఇద్దరు పిల్లలు, స్కూల్ ఫీజులు అవన్నీ పెట్టే వరకు డబ్బులు అయిపోయినాయి. స్వామి, మీలో చంద్రా రిలీవింగ్ లెటర్, పే స్లిప్లో ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతున్నారు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. సురేష్ని కాల్ చేద్దాం. రే, ఇప్పటికే చాలా హెల్ప్ చేస్తున్నాడు రా. అయినా మన వర్జన్ గాడు ఏదో కన్సల్టెన్సీ తోటి వెళ్తున్నాడు కదా, వాడి దగ్గర నెంబర్ తీసుకుందాం. 15 డేస్లో అన్నీ సెట్ చేసేద్దాం. 25,000 అవుతుంది. 25,000? సార్, మేము జాబ్ చేయటం లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. కొంచెం రేటు చూసి చెప్పండి సార్. అది మన వర్జన్ కూడా సారీ, అర్జున్ కూడా మీ దగ్గర తీసుకుంటున్నాడు కదా. ఓ అర్జునా, ఫైనల్గా 20,000లో అయిపోతుంది. 15 డేస్లో అన్నీ మీకు మెయిల్ చేస్తాను, హార్డ్ కాపీస్ ఆఫీస్కి వచ్చి తీసుకోండి. సార్, 1 వీక్లో అరేంజ్ అవుతుందా? అంటే ఇంటర్వ్యూ కూడా ఉంది వారంలో, అందుకే. ఈ వీకు సరే, చేసేద్దాంలే. మీరు మనీ రేపే పే చేసేస్తే సాఫ్ట్ కాపీస్ నేను మీకు ఈ వీక్లో ఈమెయిల్ చేసేస్తాను. ఇంటర్వ్యూకి అవి సరిపోతాయి, ఒరిజినల్స్ ఇంకో 3 డేస్ పడుతుంది, ఒకసారి ఆలోచించుకోండి. రే, 20,000 అంటే ఎలా రా, ఏమైనా చూడగలవా? మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఓ పని చేద్దాం, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం, ఏదో ట్రై చేద్దాం రా. అరే, నా పరిస్థితి మీకు తెలుసుగా. సరే, ఆఫీస్ టైం అవుతుంది, సాయంత్రం కలుద్దాం, బాయ్. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? అంజలి, నీకు చెప్పావు కదా సురేష్ అని వాళ్ళ కంపెనీలో 2+ మీద మ్యానల్ టెస్టింగ్ మీద జాబ్స్ ఉన్నాయని. ఫస్ట్ రౌండ్ అన్నీ తీసుకుంటున్నాడు. ఓ, మేనేజర్ని హెచ్ అని మేనేజ్ చేస్తే జాబ్ పక్కా అన్నాడు. 7 లాక్స్ ప్యాకేజ్ అంట. ఓ, సూపర్ సీనియర్. అంజలి, పే స్లిప్స్, ఎక్స్పీరియన్స్ లెటరు అవన్నీ అడిగారు. ఆల్రెడీ కన్సల్టెన్సీతో మాట్లాడేసా? 20,000 అడిగారు వాళ్ళు. నాకు 2 డేస్లో వచ్చేస్తాయి, కానీ రేపే పే చేయాలంట. అంజలి, ఒక 20,000 అడ్జస్ట్ చేయగలవా? నేను నీకు మళ్ళీ ఇచ్చేస్తాను, 2 డేస్లో నాకు మనీ వస్తాయి. ఖచ్చితంగా 2 డేస్లో వచ్చేస్తాయి అంజలి. ఈ 20,000 నీకేం ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ని ఫ్యామిలీని అడగచ్చు, కానీ ఎందుకులే అని అంటే అది. మీకేమన్నా కావాలంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మీకు ఎంత అవసరం ఉంటే కానీ అడగరు. సరే, మీకు లేట్ అవుతుంది, వెళ్ళాం పదండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ ఇస్ టు టెస్ట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ ది ఎండ్ యూజర్. ఓకే,
What are the sections of testing plans? Test plan identifier, references, test item, features to be uploaded. చాలా బాగా పర్ఫామ్ చేశావు సూర్య. నేను నిన్ను ఇంక ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావు. ఇంత బాగా ప్రిపేర్ అయ్యావు, మరి ఇప్పటివరకు నీ జాబ్ ఎందుకు రాలేదు? ఏమో సర్లే, లీవ్ ఇట్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నువ్వు హెచ్ఆర్ అండ్ మేనేజర్ రౌండ్ బాగా ప్రిపేర్ అవ్వు. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? నీకు ఏ హెల్ప్ కావాలని నన్ను అడుగు. ఓకేనా? డాక్యుమెంట్స్ అన్ని రెడీ అవుతున్నాయన్న. కాఫీ ఏం తాగుతావా? వద్దన్నా. సరే అన్న, వెళ్తానా? ఓకే సూర్య, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ అన్న. సీనియర్ అన్నీ సెట్ కదా? కాల్ వచ్చింది, మేనేజర్ హెచ్ఆర్ రౌండ్ రేపే, అది అయిపోతే జాబ్ వచ్చేస్తుంది. సరే, ఏం తిందాం? చూద్దాం. ఒక నిమిషం. హా నాన్న, చెప్పండి. అదేరా, నేను భీమవరంలో ఉన్నాను, పొలం రిజిస్ట్రేషన్ పని మీద. నా బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయిందమ్ము. అయ్యో, ఏమైంది? మళ్ళీ చెప్తాలే కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి 20,000 ఇవ్వాలి. నీ దగ్గరుంటే పంపరా, మళ్ళీ నేను నీకు పంపుతాను. అది నాన్న. ఏంట్రా, నీ దగ్గర లేవా మనీ? లేదు నాన్న, అంటే నాది కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, రేపు మార్నింగ్ పంపించనా? సరే అమ్మ, మర్చిపోకు. ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, షాపింగ్ వచ్చాను. జాగ్రత్తగా రూమ్కి వెళ్ళు. బాయ్ బాయ్. ఏమైంది అంజలి, ఎందుకలా ఉన్నావు? యాక్చువల్లీ నా దగ్గరున్న 20,000 మొత్తం మీకే ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గరేమో అంత మనీ లేవు. మళ్ళీ ఇప్పుడు లేవు అని నాన్నకి చెప్తే ఏమనుకుంటారు అని. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అడగడానికి. సీనియర్ అన్నట్టు మొన్న మీరు 2 డేస్లో మనీ వస్తాయన్నారు కదా, అవి వచ్చాయా అండి? సీనియర్ అంటే మర్చిపోయా అంజలి, ఇంటర్వ్యూలో పడి. ఈరోజు తీసుకుంటాను, రేపు ఇచ్చేస్తాను. మీకేం పర్లేదు కదా? పర్లేదు అంజలి, మర్చిపోయాను. చెప్పాను కదా 2 డేస్లో ఇస్తా అన్నాడని. ఆ రోజు తీసుకోలేదు అంతే. నేను మీకు మళ్ళీ ఇచ్చేస్తానండి. పదా అంజలి, ఇంటర్వ్యూకి ప్రిపేర్. అదేంటి తింటా అన్నారు కదా? ఏ నారాయణరావు గారు, ఇప్పుడు అప్పులే తీసుకుంటారు, వడ్డీలే కడుతుంటారు, అసలు తీర్చరా? ఇప్పటికే 2 లక్షలు ఉంది, ఇదిగో 20,000. అదేంటండి, నేను అడిగింది 30,000 కదా. మీరు అడుగుతారయ్యా ఎంతనైనా, కానీ నాయన మీకు 20,000 ఏమన్నాడు. ఇక్కడ సైన్ చేసి తీసుకోండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అనిల్. చెప్పరా. అరే అర్జెంట్రా, ఒక 20,000 కావాలి. నేను ఎప్పుడు హెల్ప్ అడగలేదు కదా, ఈ ఒక్కసారికి. నా దగ్గర అన్ని డబ్బులు ఎలా ఉంటాయరా? సరేరా, మళ్ళీ చేసా బాయ్. హలో రమేష్. అరే ఎమర్జెన్సీరా, అర్జెంట్ మనీ కావాలి, నీ దగ్గర ఏమన్నా? కష్టం రా బాయ్. రే భాస్కర్, కొంచెం అర్జెంట్గా మనీ కావాలి. రే మనోజ్. నేను రా సూర్యాని. స్వామి. అరే చెప్పరా. అరే స్వామి ప్లీజ్ రా, నువ్వేరా నా లాస్ట్ హోప్, ఏదో చూడరా. రే నీకు తెలీదారా, ఉంటే ఇవ్వనారా నీకు? ప్లీజ్ రా స్వామి. సరే ఆ ల్యాప్టాప్ పంపేసి, ఏదో చేద్దాం. ఏం మాట్లాడుతున్నారా? హలో. అదే అండి, ఏమైందని నాన్న కాల్ చేస్తూ ఉన్నారు. అంజలి, స్వామి దగ్గర మనీ ఉన్నాయి, తీసుకొని వస్తాను. ఎలాగో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, ఇచ్చేసి వెళ్తాను. ఇదిగో 50,000.
మీ అన్నయ్య రాగానే ఇచ్చేసేయి. మీరే ఇవ్వచ్చు కదండి. వద్దు లక్ష్మి, నువ్వే ఇచ్చేసి. నాకు ఆఫీస్ టైం అవుతుంది. డబ్బు జాగ్రత్త. మేఘ్నా, నేను స్నానానికి వెళ్తున్నాను. స్టవ్ మీద పప్పు ఉంది, చూసుకోవే. యాక్చువల్లీ స్వామి బై హ్యాండ్ ఇచ్చాడు, పర్లేదు కదా? పర్లేదు, బ్యాంక్ పక్కనే కదా, నేను డిపాజిట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తానులేండి. మీకు పర్లేదు కదా సీనియర్? పర్లేదు అంజలి, టైం అవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళనా? బాయ్ అండి. ఆల్ ది బెస్ట్ సీనియర్. ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీ పేరేంటి? ప్రొఫై సొల్యూషన్స్. నువ్వు రీసెంట్గా వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. సూర్య, వెరీ గుడ్. వెయిట్ అవుట్ సైడ్ ఫర్ హెచ్ఆర్ కాల్. సూర్య, హెచ్ఆర్ రమ్మంటున్నారు. సో సూర్య, ఆర్ యూ ఓకే విత్ ఎనీ షిఫ్ట్స్? ఐమ్ ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ మ్యామ్. ఓకే, సో ఆర్ యూ విల్లింగ్ టు ట్రావెల్? యా మ్యామ్. వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్? 8 lakh పర్ ఆనమ్. ఓకే, సో కెన్ యూ పాస్ మీ ఓవర్ యువర్ డాక్యుమెంట్స్? యా. ఏంటి, ఫేక్ పెట్టావా? ఫేక్ పెట్టినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సరిపోయే కంపెనీ పెట్టాలని తెలియదా? ఇప్పుడు ఈ కంపెనీ ఓకే చేస్తే మా జాబ్స్ ప్రాబ్లంలో పడతాయి. అంతెందుకు, గూగుల్ ఒక్కసారి చూసి తెలిసిపోతుంది నువ్వు పెట్టిన కంపెనీ ఫేక్ అని. ఇదిగో చూడు, ఇంకెంతమంది మోసపోతారు ఈ కన్సల్టెన్సీ నుండి. ఏంటి సురేష్ రెఫరెన్సా? ప్లీజ్ లీవ్. ఇక్కడి నుంచి వస్తారా బాబు, రెఫరెన్స్ పెట్టడం కూడా రాదు. హలో సురేష్, భలే దొరుకుతారయ్యా నీకు. ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒకసారి నేను చెప్పేది వినండి. అరే, నీకు ఎన్నిసార్లు చెప్పానా నేను? నీకు హెల్ప్ కావాలంటే చెప్పరా చెప్పరా ఎన్నిసార్లు అడిగానా నిన్ను? నీ వల్ల నాకు పడుతున్నాయి. అసలు నీకు హెల్ప్ చేయాలంటున్నా చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. పోరా.
సూర్య, దేవుడి దగ్గర డబ్బులు తీసావా? అడిగేది నిన్నేరా, డబ్బులు తీసావా? ఎందుకు తీసావురా? అంటే అమ్మా, అది 20,000 ఏమైనాయిరా? ఏమండి, మీరు ఆగండి. 20,000 ఏం చేశావురా? నానా నానా వద్దు నానా. వదలండి, మీములనే మీములనే వాడిలా తయారయ్యాడు. 50,000 కోసం ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నానురా. రే, ఎన్నిసార్లు అడిగానురా నీకేం కావాలి నీకేం కావాలి అని. చదువుకు చదువు నాశనం చేశావు, డబ్బుకు డబ్బు నాశనం చేశావు, చివరికి మమ్మల్ని నాశనం చేశావు. ఎన్నిసార్లు అడిగానురా ఎన్నిసార్లు అడిగానురా నీకేం కావాలి అని. ఇలా అయితే ఎప్పుడు బాగుపడతారా జీవితంలో? ఎప్పుడు బాగుపడతావు? సూర్య, కాల్ లిఫ్ట్ చేయట్లేదండి, ఇంటర్వ్యూ ఏమైంది? హెచ్ఆర్ ఉండిపోయిందిరా. మేఘన అంతా చెప్పిందిరా? సారీరా సూర్య, ఇదంతా నా వల్లే కదా. నువ్వు సురేష్ అన్న కాల్ చేస్తానని చెప్పావు, నేను ఆ వర్జిన్ గడికి కాల్ చేయమని చెప్పాను. ఆ వర్జిన్ గడి 10,000 కక్కుర్తు పడి ఫేక్ కన్సల్ట్ నుంచి నెంబర్ ఇచ్చాడు, వాడు కూడా మోసపడంట్రా. సర్లేరా స్వామి, ఆడనుకుని ఏం లాభం? మనం కూడా ఆ కన్సల్టెన్సీని ఒకసారి కూడా చెక్ చేసుకోలేదు కదా. సూర్య, అన్నం తిందు కూర్చో. అనుందమ్మా, బయటికి వెళ్ళాలి. తినేసి వెళ్ళరా. లేదమ్మా, బయటికి వెళ్ళాలి. కాళ్ళు ఇరుగుతాయి, కూర్చో. అమ్మ చెప్తే వినవా? నువ్వు తినకుండా ఉంటే జరిగిపోయింది తిరిగి వస్తుందా? 4 రోజుల నుంచి ఇల్లు ఇల్లులా లేదు. తినరా సూర్య. ఏంట్రా అంత పౌరుషం నీకు? కొట్టింది మీ నాన్నే కదా, ఏం తెలుసురా మీ నాన్న గురించి? ఆయన 10 ఏళ్ళైందిరా ప్రశాంతంగా పడుకొని. అంతెందుకు? నిన్న ఇంట్లో 20,000 కనపడకుండా పోతే సూర్య తీశాడేమో అడగండి అంటే మీ నాన్న ఏమన్నారో తెలుసారా? సూర్య అలాంటి పనులు చేయడు అన్నాడ్రా. అంత నమ్మకం రాను అంటే ఏ తండ్రి తన కొడుకుని తక్కువ చేసి చూడడ్రా. నువ్వు తప్పు చేశావనే కదా మీ నాన్న నిన్ను కొట్టింది. వెళ్ళి క్షమించమని అడిగావా? లేదు, ఆయన కనపడితే పక్కకెళ్ళిపోవడం. మీ పిల్లలకు నానెప్పుడూ అర్థం కాడ్రా. సూర్య, నువ్వు నాన్నని అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు, అనుభవం కావాలి. నువ్వు తండ్రివవుతావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు నాన్న గురించి. ఇంకొంచెం తెమ్మంటావా? దా వాటర్ తాగు.
మరి తమ్ముడు నువ్వు మాత్రం ఇంజనీరింగ్ చదవకు. ఇంజనీరింగ్ అంటే ఏంటి? నీకు చాలా క్లారిటీ ఉంది, నీకు ఏది నచ్చి తెచ్చేయి. ఒరే సుబ్బు, ఈసారి ఇంటర్వ్యూ ఏమైంది? గెట్ బ్యాక్ టు యూ అన్నారా? అంత గడ్డ వేసుకుని వెళ్తుంటే గెట్ బ్యాక్ టు యూ అనుకుంటా గట్టిందంటారా? దావచ్చు కూర్చో, కుర్రాలు ఎవరు లేరు. లేదురా, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. సర్లే వెళ్ళు, నువ్వు మారవలే. అన్నా ఇంకా ఇంజనీర్ అన్నా. నువ్వు హార్లిక్స్ నాకు. మీకు గుర్తుందా మనం ఫస్ట్ ఎలా మీట్ అయ్యాము? రే మెకానికల్ వాళ్ళకన్నా మన సిఎస్సి క్లాస్ నువ్వు అదిరిపోవాలి, అందరూ వచ్చారు కదా. అప్పుడు మీరు ఫ్లాష్ మాబ్కి రెడీ అవుతున్నారు. మీ టీంలో ఎవరో ఇద్దరు అమ్మాయిలు రాలేదు. స్వామి అర్జున్ వాళ్ళు వచ్చి ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి మీ పక్కన నిలబెట్టేశారు. నాకేమో ఫుల్ టెన్షన్. అప్పుడు మీరు కోపంగా స్టెప్స్ ఏం మర్చిపోతు, అన్ని గుర్తున్నాయి కదా, ఏమనుంటే నన్ను ఫాలో అవ్వండి. అప్పుడు స్లోగా నా వైపు చూసి, ఓకే కదా నన్ను ఫాలో అయిపో, ఏం టెన్షన్ పడుకో అన్నారు. నాకేమో ఫుల్ టెన్షన్. అందరూ చూస్తున్నారు. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, డాన్సులు వేసేస్తున్నారు. మీరేమో డాన్స్ మూమెంట్లో నా చేపట్టుకుని టప్పని లాగేశారు. నేను మీ మీద పడిపోయా. అంతే, మీ ఫ్లాష్ మాబ్ మొత్తం పాడైపోయింది. అప్పుడు మీ కోపం వచ్చి నన్ను పక్కకు తీసుకెళ్లి తిట్టారు చూడండి. బుద్ధుందా, డాన్స్ రాదా? ఈ ఫ్లాష్ మాబ్ నాకు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? అది కాదు. ఏంటి కాదు? నేను సీనియర్ని, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. సరే సీనియర్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి వినేది? నీ వల్ల ఫ్లాష్ మాబ్ మొత్తం నాశనం అయింది. అరే అది కాదు. ఏది కాదు, అక్కడ 50 మంది ప్రాక్టీస్ చేశారు. అంటే డే అండ్ నైట్. చెప్ ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఇంకప్పుడు స్టార్ట్ అయింది మన జర్నీ. థ్యాంక్స్ అంజలి, మెమరీస్ అన్ని గుర్తు చేసినందుకు. కానీ అప్పుడు సూర్యకి ఇప్పుడు సూర్యకి చాలా చేంజ్ ఉందండి. అప్పుడు ఫుల్ కోపం, గొడవలు, అల్లరి అన్నీ. కానీ ఇప్పుడు చాలా కూల్గా, పద్ధతిగా ఆలోచన విధానం ఇప్పుడు బాగున్నారు. నేను రెండూ చూశాను. ఎంతున్నాయి లాభం? ఆ కన్సల్టెన్సీ గురించి ఒకసారి కూడా గూగుల్లో చెక్ చేయలేకపోయాను. సీనియర్ ఆశతో ఉన్నాడు, అవకాశం దొరికితే ఆలోచించకుండా వెళ్ళిపోతాడు, ఆరా తీయడు. అది అందరిలోనూ ఉండేదే. అయినా లైఫ్ మన దగ్గర నుంచి ఒకటి తీసుకుందంటే దానికన్నా బెస్ట్ ఇస్తుందని. నాన్న. చెప్పు మేఘనా. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ ట్రై చేస్తా నాన్న. వద్దు మేఘనా, ఇంట్లో ఒక ట్రై చేస్తున్నాడుగా చాలు. అయినా నువ్వు జాబ్ చేయడం ఎందుకు? మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకున్న టెన్షన్స్కి ఎప్పుడు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. అలా కాదు నాన్న. అర్థమైంది మేఘనా, నేను నీకు ఏమీ చేయలేదు. కానీ పెళ్లి మాత్రం మంచి సంబంధం చూసి గ్రాండ్గా చేస్తాను. వాడెలాగూ నా మాట వింటలేదు, కనీసం నువ్వైనా నా మాట వినరా? రెడ్డి గారు చెప్పండి. అలాగే రెడ్డి గారు. ఏంట్రా, రోజు అంజలి కోసం ఇంతసేపు వెయిట్ చేస్తావా? తింటావా? వద్దు. అవునరా స్వామి, ఒక డౌట్. నేను కాలేజ్ నుంచి చూస్తున్నాను, నీకు ఇప్పటిదాకా లవ్ చేయాలనిపించలేదా? ఏమరా, నాకు ఎప్పుడు లవ్ చేయాలనిపించలేదు. అయినా మన మెంటాలిటీని లవ్ చేసి అమ్మాయి ఉండాలిగా. మెడలో లిటిల్ ఆర్ట్స్ వేసుకొని వచ్చా? ఏమో, లేసులాగితే లిటిల్ ఆర్ట్స్ వచ్చి పడ్డా మెడలో.
వచ్చేటప్పుడు గ్రాసరీస్ తీసుకొద్దాం. అంజలి, నాకు సూర్య ఫ్రెండ్ చాలా బాగా నచ్చాడు. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఏ ఏం మాట్లాడుతున్నావు? చూడగానే లవ్ అంటే ఏ? అబ్బాయిలకైనా లవ్ ఇట్ ఫస్ట్ సైట్, అమ్మాయిలకు ఉండకూడదా? ఇదిగోండి సీనియర్, ఇందులో మొత్తం చూసుకోండి ఒకసారి. పైథాన్కి సంబంధించిన థియరీ పార్ట్ మొత్తం దీనిలో ఉంది, మొత్తం రాసి పెట్టాను, మీరు చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లాస్ కావాలా? ఏదో తేడా కొడుతుందే. పద్దు, తిను సూర్య. హాయ్. తను స్వామి. మనం వీళ్ళ మధ్యలో ఎందుకు పక్కకెళ్ళి మాట్లాడుకుందాం, పదండి. నాలుగేళ్ళ నుంచి ఉంటాను నాలుగు దగ్గర, నాకు అన్నీ తెలుసు. ఇది ఫిఫ్త్ ఇయర్ కదా, ఉండకూడదు, పదండి. రే పోరా, ఇప్పటికైనా పోరా. మీరు స్వామి? 15 lakhs. 15 lakhs ప్యాకేజా? కాదు, ఇంజనీరింగ్ ఖర్చు పెట్టింది, అంతకంటే ఎక్కువ. మరి నువ్వు? పద్మావతి. పద్దు. పద్దు, నైస్ నేమ్. నైస్ నేమ్ ఏంటరా, మెలకలు తిరిగిపోతుంది. ఇలా టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తా. చూడగానే నువ్వు నాకు నచ్చావు. ఎందుకు నచ్చానా? ఎందుకు నచ్చావంటే, నిన్ను చూడగానే నా కళ్ళల్లో హార్ట్ సింబల్స్ వచ్చాయి. రిట్లాట్స్ వల్లేమో? దేని వల్ల అయితే వచ్చాయి కదా. మరి నేను మీకు నచ్చానా? ఓకే ఓకే, పద్దు నేను వద్దానని నా దగ్గర ఇప్పుడు రీజన్స్ లేవు. సో నువ్వు నాకు నచ్చావు, వెళ్ళరా. అదే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఎగ్జైట్ అయిన చాలు, ప్రేమించుకుందాం రా. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ వరకు అయింది, ఇంకా ఇప్పుడు మెథడ్స్ ఇంకా ఫంక్షన్స్ చూస్తున్నా. రిమైనింగ్ సూర్య, మేము హార్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓ, లిటిల్ హార్ట్స్? కాదు, ఒరిజినల్ హార్ట్సే. అప్పుడే లవ్ ఏంటే? మేము మెచ్యూర్డ్గా ఆలోచించాం, నాకు స్వామి నచ్చాడు. ఇప్పటి నుంచి సూర్య వచ్చేటప్పుడు స్వామిని తీసుకురమ్మని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాగే తన నెంబర్ కావాలి, అంజలిని అడిగి నీకు చెప్పడం, ఇలా టైం వేస్ట్ చెయ్యం, నచ్చాం కాబట్టి చెప్పుకున్నాం. అయినా ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా అప్పుడే లవ్ ఏంటి? ప్రేమంటే తెలుసుకునే ప్రేమించాలా? ప్రేమించుకుంటూ తెలుసుకుంటాం. అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అరేంజ్డ్ లవ్ మరి. సరే స్వామి, పద. ఓకే అంజలి, వస్తాను. బాయ్. ఓకే బేబీ, బాయ్. బేబీ ఇలాంటి చాలా ఉంటాయి. నడు అన్నయ్య. నారాయణ, మా ల్యాండ్ కొనడానికి ఒకళ్ళు వచ్చారా, మంచి రేటే చెబుతున్నారు. నువ్వు వీలు చూసుకుని మన ఊరు వస్తే మిగతా విషయాలు మాట్లాడుకో. నేను సెలవు చూసుకుని వస్తానన్నయ్య. అలాగే మన భాస్కర్ ఉన్నాడు కదా, రైస్ మిల్ భాస్కరేనా? వాళ్ళ పెద్ద కొడుక్కి మన మేఘనా అని అడుగుతున్నారా, అబ్బాయి ముంబైలో జాబ్ చేస్తున్నాడు, అమెరికా కూడా వెళ్తాడట. వచ్చావంటే ఆ సంబంధం కూడా మాట్లాడేయచ్చు. మంచి సంబంధం అయితే అలాగే మాట్లాడదాం అన్నయ్యా. సరే, నాకు స్కూల్కి టైం అవుతుంది, పిల్లల్ని లక్ష్మిని అడిగానని చెప్పు. ఉంటా. ఉంటానన్నయ్య. సంబంధం ఏంటి అన్న? మేఘన చదువు అయిపోయింది కదా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మేఘనకు అప్పుడే పెళ్ళండి నాన్న. అప్పుడే అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2-3 నెలలు పడుతుంది. లక్ష్మి, కూరగాయలు ఏం తీసుకురావాలి? కూరగాయలండి. సారీ బేబీ, 1 అవర్ లేట్ అయింది. ఐఎమ్ సో సారీ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? అదేంటి, మీకు కోపం లేదా? కావాలని లేట్గా రావు కదా. ఇప్పుడు నేను మీద కోపడి ఉన్న కొంచెం టైం కూడా గొడవ పడ్డం ఎందుకు? చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఎమోషన్స్ వాడకూడదు. యు సో స్వీట్. ఐ నో స్వామి. ఆ బస్తా ఏంటి? ప్రొవిజన్స్. ప్రొవిజన్సా? అంటే ఫస్టే మనం బయట హోటల్కి వచ్చాం కదా, బిల్ ఎంత అవుతుందో తెలియక 4000 వరకు పట్టుకొచ్చా. నేను కడుతుండే కదా బిల్. మరి ఏం చేద్దాం సార్? సార్, అర్జెంట్ ఆయిల్ ప్యాకెట్ కావాలి సార్.
ఆయిల్ ప్యాకెట్తో పాటు ఆర్డర్ కూడా తీసుకో. ఓకే సార్. మన లవ్ని అంజలి ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మనుషులు అంతే, అద్భుతాలను వెంటనే డైజెస్ట్ చేసుకోలేరు. అవును, నువ్వు బీబీఎంఏ కదా, నీకు ఎప్పుడు బిజినెస్ చేయాలని థాట్ రాలేదా? ఆ థాట్తోనే చదువుకున్నా. అయిపోయాక అర్థమైంది, జాబ్ కోసం ఇంట్లో వార్ అయింది, ఇంకా బిజినెస్ అంటే పెళ్ళే. అవును, నీ బిజినెస్ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది? సూపర్ మార్కెట్ వాడి కాల్ కోసం వెయిటింగ్. ఈ వీక్లో రావచ్చు. అవును, నీకు బిజినెస్ ఇంట్రెస్టే కదా. నాతో కలిసి సూపర్ మార్కెట్లో బిజినెస్ చేయడానికి నీకు ఓకేనా? ష్యూర్. నన్ను నీ బిజినెస్ పార్ట్నర్లా చేసుకున్నావనుకో, నీ బిజినెస్ని నేను ఒక లైన్లో పెడతా. థ్యాంక్ యూ మేడం. బేబీ, ఈ ప్రొవిజన్స్ ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక వెయిటర్కి షుగర్ ఆయిల్ ఇస్తుంటే చూశాను, మీ దగ్గర కేజీ మినపప్పు ఉందా? బ్రో బ్రో బ్రో, కందిపప్పు ఉందా? బ్రో బ్రో, బెల్లం ఉంటే బ్రో, షుగర్ ఉందా? బ్రో టీ పౌడర్, బ్రో బ్రో టీ పౌడర్. లైన్లో సర్కుల్ అందరికి వస్తాయి, క్యాష్ తీసి బయట పెట్టుకోండి. నన్ను నీ బిజినెస్ పార్ట్నర్లా చేసుకున్నావనుకో, నీ బిజినెస్ని నేను ఒక లైన్లో పెడతా. అయిపోయింది. ఇంకా స్కాటర్, లైన్, స్కేల్, ప్లాన్. సూర్య, అన్న ల్యాండ్ పని మీద ఊరు వెళ్తున్నాను, రెండు రోజుల్లో వచ్చేస్తాను. అమ్మకేం కావాలో దగ్గరుండి చూసుకో. సరేనన్న. ఇంకో విషయం, మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఆఫీస్లో ఏవో జాబ్స్ ఉన్నాయట, నిన్న ఒకసారి కలవమన్నాడు. నెంబర్ వాట్సాప్ చేస్తాను, రేపు వెళ్ళి కలవు. జాబ్ దేని మీద? అవన్నీ నాకు తెలియవురా, నెంబర్ పంపిస్తాను, కాల్ చేసి మాట్లాడు. సరేనన్న. సూర్య, పొలం అమ్ముతున్నాను, నీకు ఓకే కదా? నన్ను అడుగుతారేంటి నాన్న, మీరేం చేసినా మా మంచి కోసమే కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, కమ్ ఇన్. ఆర్ యూ సూర్య సార్? ఇంజనీరింగ్ అయిపోయింది కదా? ఎప్పుడు అయిపోయింది సార్. ఆఫర్ లెటరా? అదేంటి సార్, ఇంజనీరింగ్కి జాబ్కి మధ్య ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది కదా. నీకు ఇంటర్వ్యూ లేదు, కానీ 3 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 3 మంత్స్ నీకు శాలరీ కూడా ఉండదు, పెర్ఫార్మెన్స్ బాగుంటే శాలరీ ఇచ్చి పర్మనెంట్ చేస్తాం. వన్స్ సైన్ చేసిన తర్వాత ఆలోచించడానికి ఏమి ఉండదు, ఆలోచించుకొని సైన్ చేయి. అన్న చెప్పు సూర్య. ఇంటర్వ్యూకి వచ్చాను, జాబ్ వచ్చింది, ఫస్ట్ 3 మంత్స్ ట్రైనింగ్ అన్నారు, శాలరీ ఉండదు. 3 మంత్స్ తర్వాత పర్ఫార్మెన్స్ నచ్చితే శాలరీ ఇచ్చి పర్మనెంట్ చేస్తా అన్నారు, ఏం చేయమంటారు? 4 సంవత్సరాల నుంచి ఏ జాబు లేకుండా ఇంట్లోనే ఉన్నావు కదా, ఈ 3 నెలలు జాబ్లో ఉండు. సూర్య, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా నా కోసమైనా జాబ్లో జాయిన్ అవ్వు, ఇక నా వల్ల కాదురా. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే నవ్వుతూ పక్కకి వెళ్ళడం. సూర్య వింటున్నావా? హలో సూర్య, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేశారు? మీ నాన్న కొంచెం అర్థమయ్యేలా చెప్పుండాల్సింది కదా. మినిమం శాలరీ కూడా లేదు. పోనీ జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఒక్కసారన్నా నాకు చెప్పాలనిపించలేదా అండి? ఇప్పుడు మార్నింగ్ అంతా జాబ్ చేసి పైతాన్ ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? కొంచెం కూడా ఆలోచించరా? సారీ అంజలి, నీకు చెప్పాల్సిందే, కానీ ఆ టైంలో అలా అయిపోయింది. నిజంగా సారీ అంజలి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న మాట వినలేదంట, మా అమ్మ కూడా అదే చెప్పింది, ఈ జాబ్లో జాయిన్ అవ్వు, ఈ ఒక్క మాట విను అన్నారు.
అందుకే జాయిన్ అయ్యాను. అంజలి, ఒకడ రోడ్డు మీద ఫుడ్ని దులుపుకొని తింటే అందరూ కింద పడింది ఎలా తింటున్నాడని ఆలోచిస్తారు. వాడు ఆకలితో ఉన్నాడని ఎవరు అర్థం చేసుకోరు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తా, ఈవినింగ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతాను. నేను మేనేజ్ చేసుకుంటా, సరేనా? సారీ అంజలి, సారీ చెప్తున్నావు కదా. అరే సారీ సారీ. ఏయ్ చూప్. ఆల్ ది బెస్ట్ సీనియర్. థ్యాంక్స్ జూనియర్. ఓకే గైస్, స్టార్ట్ చేద్దామా? నా పేరు మ్యాడీ, నేను మీ టీమ్ లీడర్ని. వీళ్ళు మన 3 కోర్ మెంబర్స్. వీళ్ళు కొత్తగా జాయిన్ అయిన 3 ఇంటర్న్స్. మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, కమాన్. మై నేమ్ ఇస్ రాహుల్, 2020 పాస్డ్ అవుట్. మై నేమ్ ఇస్ రమ్య, 2020 పాస్డ్ అవుట్. మై నేమ్ ఇస్ సూర్య, ఐఎమ్ 2017 పాస్ అవుట్. 2017 పాస్ అవుట్? చాలా యంగ్ ఇంటర్నే. ఓకే, మనం టాస్క్ స్టార్ట్ చేద్దాం. గైస్, మనం చేసే ప్రాజెక్ట్ మెడికల్ డేటా మీద, యూజింగ్ డేటా సైన్స్ విత్ పైథాన్ లాంగ్వేజ్. పైథాన్ మీదనా? విల్ బి కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వీ యూజ్ ఇస్ DF dot group by. When we use group by, we get the information. Excuse me, sir. Yeah. Chinna doubt. Meeru drugs use chese patient name kada annaru. Ila chesthe anni columns open avthe. A patient name specify cheyalemo. Correct. Surya, neeku data science gurinchi ela telusu? 2017 పాస్ అవుట్ కదా సార్, అందుకే. ఓకే. ఓకే, రుద్ టాస్క్ డ్యూడేట్ దగ్గర పడుతుంది కదా, కంప్లీట్ అయిందా? అవుతుంది మేడీ, తొందరగా పూర్చేసి మెయిల్ చేయండి నాకు. మేక్ ఇట్ ఫాస్ట్. రమేష్, ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేసావా? చూద్దాంలేండి, వన్ డేలో చేసినా వన్ వీక్లో చేసినా మనకిచ్చే హైక్ ఇదేగా. కొంచెం అర్జెంట్, చేసేకూడదు. చూద్దాంలేండి. రుద్, సూర్య, ఇప్పుడు నన్ను ఏమైనా మేనేజ్ చేయమంటావా? ఫస్ట్లో నేను ఇంతే, అందరి పనులు నేనే చేసేవాడిని. ఇప్పుడు చూడు, వీళ్ళు ఇచ్చే శాలరీ వల్ల నా పని నేనే చేయలేకపోతున్నా. ఓకే సూర్య, నువ్వే చేసే అన్ని పనులు. ఆల్ ద బెస్ట్. సూర్య, పద కాఫీకి వెళ్దాం. సరే. అదేంటి రుద్, రమేష్ బ్రో అలా మాట్లాడుతున్నారు? అదే, కంపెనీలో మొన్న హైక్స్ ఇచ్చారు, అందరికీ అనుకున్నంత రాలేదు, సో అందుకే వర్క్ లేట్ చేస్తున్నారు. రుద్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఎలా మీరు ఇంత టెన్షన్ లేకుండా, కోప్పడకుండా, హ్యాపీగా ఉండగలరు? ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవ్వడంతో కొన్ని రోగాలు ఫ్రీగా వచ్చేస్తాయి. సిస్టమ్ చూసి చూసి కళ్ళనొప్పులు, తలనొప్పి, ఎక్కువగా ఆలోచించి హెయిర్ లాస్, డైట్ సరిగ్గా ఫాలో అవక షుగర్లు, గ్యాస్లు, అలాగే సిస్టమ్ ముందు కూర్చొని ఫైల్స్ అంత బాగోదేమో. బ్యాక్ పెయిన్ ఇస్ బెటర్, అంటే రోగం కూడా చెప్పుకోవడానికి స్టైల్గా ఉండాలి కదా. ఆల్రెడీ ఇన్ని రోగాల మధ్యలో మళ్ళీ మనం కోపాలు తెచ్చుకుని బీపీలు, మెంటల్ టెన్షన్స్, ఎందుకని ఎవరేం చెప్పినా కామెడీగా తీసుకుంటా అలాగే. కానీ రుద్, ఏదో రోజు నువ్వు సీరియస్ అవుతావు చూద్దాం. రుద్దుకో, ఏం కావాలో చెప్పు. రేపు హాఫ్ డే లీవ్ కావాలి. హాఫ్ డే లీవా? ఎందుకు? చెరువుగట్టు పక్కన కూడా డెవలప్ అయిందా? ఫుల్ డెవలప్ అయింది. చేతికి ఇవ్వరా? తీసుకోండి రావు గారు, భాస్కర్ గారు, మీరు కూడా తీసుకోండి. ఈ అబ్బాయే సూర్య, మా నారాయణరావు గారి అబ్బాయి. ఏం సూర్య, ఏం చేస్తున్నా? జాబ్ చేస్తున్నా అంకుల్. ఓ, అయితే నారాయణరావు గారు 2 చేతులతో సంపాదిస్తున్నారన్నమాట.
అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తారా? లక్ష్మి, మేఘనని తీసురా. సరేనండి. ఏమ్మా, మా అబ్బాయి నచ్చాడా? మేఘ్నా, ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు? అబ్బాయి నచ్చాడని చెప్పడానికి? శుభం. భాస్కరరావు గారు అమ్మాయి నచ్చేసిందట. నారాయణ రావు గారు, మిగతా విషయాలు మాట్లాడుకుందామా? అలాగే. ఎందుకుమా ఇప్పుడు మేఘ్నాకు అర్జెంటుగా పెళ్లి చేయడం? చిన్న పిల్లమ్మా అది, ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? తర్వాత మనం చేసేవాళ్ళం కదా, చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వైనా నాతో మాట్లాడాలి కదమ్మా. ఏంట్రా సూర్య అరుస్తున్నావు? మేఘ్నాకు అప్పుడే పెళ్ళింది నాన్న, చిన్న పిల్లది, తర్వాత మనం చేసేవాళ్ళం కదా. సరే ఇప్పుడు చేయను, తర్వాత నువ్వు చేయగలవా? నాకేమైనా అయ్యేలోపే అన్ని సెట్ చేసి వెళ్ళిపోతాను. అందరూ ఒకసారి రండి. లక్ష్మి, మేఘనా. పొలమైన డబ్బులు మనకి 50 లక్షలు వస్తాయి. మేఘన కట్నానికి పెళ్లి ఖర్చుల కింద 40 లక్షలు ఖర్చు అవుతాయి. మిగతా 10 లక్షలు నీ చదువు కోసం అప్పు చేశాం కదా, అది కూడా తీర్చేస్తా. నేనెవ్వరికీ అన్యాయం చేయను. సరేనా? రావు గారు, నచ్చేసిందటండి వాళ్ళకి. మీ అమ్మాయి నచ్చిన వేళ విశేషం ఏమిటో గానీ, ఆ అబ్బాయికి యుఎస్ ఆఫర్ కూడా కన్ఫర్మ్ అయిందట. మంచిదండి. కానీ ఇప్పుడు వాళ్ళు కట్న కింద 10 లక్షలు ఎక్కువ అడుగుతున్నారు, ఏం చెప్పమంటారు? అయిపోయింది, ఒకసారి చూడమా. నైస్ ఇంప్రూవ్మెంట్ సూర్య, చాలా బాగా డెవలప్ చేశావు సూర్య. ఎలాగో ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉన్నాం, రెగ్యులర్ బేసిస్లో డెఫినెట్గా తీసుకుంటారు నిన్ను. నేను మాట్లాడతాను సూర్య నీ గురించి. థ్యాంక్స్ రుత్. శాలరీ క్రెడిట్ అయినట్టుంది. బ్రో ఈఎంఐలు ఉన్నాయి, కట్టాలి కదా. అవును రమేష్, శాలరీ వచ్చినంత సేపు కూడా ఉండట్లేదు. అవును, కరెక్ట్గా చెప్పావు. ఏంట్రా సూర్య, బాగా బిజీ అయినట్టున్నావు. ఆఫీస్లో వర్క్ ఎక్కువైందిరా. అదేంట్రా, నువ్వు వింటావు కదా, అందుకే ఎక్కువ ఇస్తున్నారు. సో దే ఆర్ యూజింగ్ యూ డీప్లీ అన్నమాట. సూర్య, సూపర్ మార్కెట్ వాడు కాల్ చేశాడురా, డిపాజిట్ 5 లాక్స్, అదర్ ఎక్స్పెన్సెస్కి 5 లాక్స్, మొత్తం 10 లక్షలు అవుతుందంట. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారంట. చాలామంది ఎంక్వైరీ చేశాను, రీజనబుల్ అన్నారు. నేను రేపు ఓకే చెప్దాం అనుకుంటున్నాను రా, ఏమంటావు?
సూపర్ రా. మరి 10 లాక్స్ రెడీ చేసావా? ఏంటి రైకి సూపర్ మార్కెట్ సక్సెస్కి? అదే మా నాన్న లాకర్కి. మొన్న 20 అడిగితేనే ఏమని అన్నాడు, ఇప్పుడు 10 లక్షలు అడిగితే నువ్వు నా కొడుకువే కాదంటాడు. అందుకే ముందు డబ్బులు తీసుకుని కట్టేస్తాను, తర్వాత జరిగే తర్వాత చూద్దాం. ఎందుకంటే మంచి ఆప్షన్ నాకు కనిపించలేదు. రే స్వామి, ఎలానో తీద్దాం అనుకుంటున్నావు, ఒకసారి మీ నాన్న అడిగి చూడు, ఇవ్వకపోతే నీ ప్లాన్ నీదే. మళ్ళీ తర్వాత మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదా అని అంటారా? రే స్వామి, ఏంట్రా ఆలోచిస్తున్నావు, తిను. ఎలా అడగాలే? 10 లక్షలు అడగానే ఖచ్చితంగా తగ్గుతాడు, నీళ్ళు రెడీగా పెడదాం. నానా, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, సూపర్ మార్కెట్, 10 లక్షలు కావాలి. రేపు తీసుకో. నీళ్ళండి. 10 లక్షలు రేపు ఇస్తావా? అదే కదరా చెప్తున్నా, రేపు తీసుకోమని. ఏంటి తేడా ఉంది? మా ఆ టీవీ ఆఫ్ చేయి, మీ ఆయన సరిగ్గా వినిపించట్లేదు అనుకుంటా. ఏంట్రా ఏంట్రా? హలో, 10 లక్షలు అడిగాను, 10 రూపాయలు కాదు. 10 లక్షలేరా, 10 రూపాయలు తేవడం బిజినెస్ చేయగలడా? ఏం అర్థం కావట్లే. వడ్డీ ఇవ్వను ఫ్రీగానే. కన్న కొడుకు దగ్గర ఎవడన్నా వడ్డీ తీసుకుంటాడంట్రా? కదా నిజమా. మరి అప్పుడు 20 అడిగితే ఇవ్వనన్నావు, ఇప్పుడు 10 లక్షలు ఎలా ఇస్తా అంటున్నావు? అప్పుడు ఖర్చు పెడతానన్నావు కాబట్టి ఇవ్వనన్నా, ఇప్పుడు బిజినెస్ అంటున్నావు కాబట్టి ఇస్తానంటున్నా. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నాకేం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు షాప్లో నుంచి కేజీ ప్యాకెట్లు తీసుకెళ్ళి అమ్ముకుంటుంటే దొంగతనం చేసావనుకున్నాను. తెలిసిపోయింది ఏంటి? తర్వాత అర్థమైంది నువ్వు బిజినెస్ చేస్తున్నావని. బిజినెస్? అయినా నీ వల్లనే కదరా, మనం కాఫీ షాప్స్కి రెస్టారెంట్స్కి సరుకులు ప్రొవైడ్ చేస్తున్నాం. బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది అనుకో. ఏంటి నా వల్ల ఎంత జరిగిందా? ఎరా, ఇదంతా నువ్వే చేసావు కదా, లేదంటే? అబ్బాబాబా, లేదంటే ఏంటి? నేనే చేశాను, చెప్పే కదా ఇవి ఇంజనీరింగ్ తెలివితేటలు అని చెప్పి. నువ్వే నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను లేరా, బిజినెస్ బాగా చెయ్యి. స్వామి, నాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది, మన షాప్ని సూపర్ మార్కెట్గా చూడాలని. బాగా డెవలప్ చెయ్యే, జాగ్రత్త. సరేనా స్వామి, ఒకసారి దగ్గరకు రా. దగ్గరక? దేనికి? అదేరా, హగ్ చేసుకుందామని. హగ్గా? వస్తున్నా. రే, ఏంట్రా తాళం? నీ బీరువా తాళం, సేఫ్టీకి డూప్లికేట్ చేయించాను. ఇది కూడా నీ ఇంజనీరింగ్ తెలివితేటలేనా? మరేమనుకున్నావు, మామూలుగా ఉండదు. థ్యాంక్స్ సూర్య, నాన్న 10 లక్షలు ఇవ్వడం ఒప్పుకున్నారు, నేనే షాక్. అసలు నువ్వు చెప్పకపోయింటే అసలు ఎందుకు అడగమని చెప్పావు? మా అమ్మ నాకు చెప్పిందిరా, నాన్న అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు, అనుభవం కావాలి. నాన్న మనల్ని ఎంత తిట్టినా కొట్టినా చివరికి మనకు అవసరం వస్తే అది తీర్చేది కూడా నాన్నేరా. ఆ
స్వామి ఇంకో మ్యాటరా, నా ఇంటర్న్షిప్ అయిపోయి వస్తుంది, జాబ్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. కంగ్రాట్స్ రా. సో ఫైనల్లీ గుడ్ డేస్ ఆర్ కమింగ్ అన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒక వన్ అవర్లో మీకు సబ్మిట్ చేస్తాను. రఘు, ఇది మన డేటా సైన్స్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. సూర్య అని చెప్పి చాలా మంచి క్యాండిడేట్, తను తీసుకుంటే డెఫినెట్గా మనకి హెల్ప్ అవుతాడు. ప్రాజెక్ట్ అయిపోయింది కదా, ఇంటెన్స్ని పంపించేయండి. అదేంటి రఘు, పెర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేస్తానన్నారుగా. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం లేవు, అయినా వాళ్ళని తీసుకుంది ఈ ప్రాజెక్ట్ వర్కే. ఇది కరెక్ట్ కాదు రఘు. ఇలా ఇంటర్న్షిప్ పేరుతో క్యాండిడేట్స్ని తీసుకుని ఇలా వాడుకుని వదిలేయడం అనేది నేనైతే ఒప్పుకోను. పైగా సూర్య చాలా హార్డ్ వర్కర్, డే అండ్ నైట్ కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ గురించి. పైగా తనకు నేను మాట కూడా ఇచ్చాను. ఏంటి రూద్ అరుస్తున్నావు? కంపెనీ నాది, నేను తలుచుకుంటే నిన్ను కూడా తీసేయగలను. సారీ, మంది చిన్న కంపెనీ, ప్రాజెక్ట్స్ ఉంటేనే రన్ చేయగలం. అయినా నువ్వే చెప్పావుగా సూపర్ క్యాండిడేట్ అని, బయటికి వెళ్తే పెద్ద కంపెనీలు మంచి శాలరీలు వస్తాయి. కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి ఇచ్చి పంపించండి. రఘు ఇంకొకసారి ఆలోచించు, ఎందుకంటే తను చాలా మంచి క్యాండిడేట్, డెఫినెట్గా హెల్ప్ అవుతాడు. తెచ్చావుగా పవన్ మంచి క్యాండిడేట్ అని, ఏమైంది? రుద్, ఇలాంటి క్యాండిడేట్స్కి రికమెండేషన్ ఇవ్వకపోతే అలాంటి మంచి క్యాండిడేట్స్కి జాబ్స్ వస్తాయి. నాకు మీటింగ్ ఉంది, ప్లీజ్. హాయ్ రుద్, కాఫీ కావాలా? వద్దు. ఆ రుద్, ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అని మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. సూర్య, మేనేజర్కి నీ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, కానీ నీకు చాలా మంచి టాలెంట్ ఉంది సూర్య, నీకు ఇంకా మంచి జాబ్ వస్తుంది. నన్ను ఆఫీస్ నుంచి తీసేశారు రుద్. నేను చాలా ట్రై చేశాను రా, కానీ పర్లేదు రుత్, నేను ఈ జాబ్లో జాయిన్ అయింది మా నాన్న కోసం, నాకు మంచిగా జరిగింది, నేనేం ఫీల్ అవ్వట్లేదు. సూర్య, ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు నువ్వు నాకేమిస్తున్నారని అడిగావు, శాలరీ ఇవ్వట్లేదు, ఐడి కార్డు ఇవ్వట్లేదు, లంచ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదని. ఇది మాత్రం ఇవ్వగలను సూర్య, ఇంకా నీకు ఏ హెల్ప్ కావాలని అడుగు, డెఫినెట్గా చేస్తాను రా. ఓకే రుత్, థ్యాంక్ యూ. త్రీ మంత్స్ వర్క్ చేసినందుకు ఫార్మాలిటీకి అట్లీస్ట్ 10,000 కూడా ఇవ్వలేదు. ఇచ్చాడు కదా 60,000, మంత్లీ 20,000 ఇచ్చారా? మరి నాకు చెప్పలేదు. మనీ కాదు, మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం కదా, డేటా సైన్స్ పైథాన్కి 25,000 చెప్పారు, ఇంకా ఎక్స్పీరియన్స్ లెటరు ఇంకా మిగతా వాటికి 35,000 చెప్పారు, మొత్తం కలిపితే 60,000 మనకు సేవ్ అయినట్టే కదా. ఓ కరెక్టే, అయితే 3 మంత్స్ వేస్ట్ అవ్వలేదు అంటారు. సీనియర్, నేను మీకు విషయం చెప్పాలి, నాకు హైక్ వచ్చింది ఇప్పుడు, నా శాలరీ 40K. అది రిందమ్మా అంజలి, ఇంకేంటి షాపింగ్లు సేవింగ్లు. అంజలి, నీ ఫ్యాంటసీ ఏంటి? ఫ్యాంటసీయా? పర్లేదు చెప్పు. నాకేం ఫ్యాంటసీ ఉంటుంది? హా, బీచ్లో సన్సెట్ అయినా సన్రైజ్ అయినా మీరు నేను అలా కొండపైన కూర్చొని, మీరు మీ హెడ్ నా షోల్డర్ పైన పెట్టి పాడుకొని సన్ చూస్తూ ఉంటే నేను మీ ఫోర్ హెడ్ పైన కిస్ చేయాలి. ఎందుకు నవ్వుతున్నారు? మీరు అడిగారనే చెప్పాను. ఎందుకు అలా చూస్తున్నారు? అలా బయట కిస్ చేయడం తప్పా? తప్పైతే నువ్వు చేయగా. నా ఫ్యాంటసీ ఏంటో? అమ్మో వద్దు, మీ అబ్బాయిల్ని ఫ్యాంటసీస్ అడిగితే ఏవేవో చెప్తారు. సారీ. అలా కాదు, ఒకసారి నాది కూడా వినాలి కదా.
అరే ఒకసారి చెప్పేది విను. ఒక్క నిమిషం అనన్న చెప్పండి. అంజలి జాబ్ వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉందమ్మా? బాగుంది అన్న. అమ్ము మన బంధువులంతా అడుగుతున్నారు అమ్మాయి పెళ్ళెప్పుడు అని. నాకు అప్పుడే పెళ్ళైంది అన్న. అప్పుడేంట్రా, 1 ఇయర్ తర్వాత అయితే ఓకే అన్నావు? లేదు నాన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు. ఇప్పుడే కాదురా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే సెట్ అయ్యేసరికి 6 మంత్స్ పడుతుంది. అబ్బా నాకు వద్దని చెప్తున్నాను కదా నాన్న. ఎందుకు వద్దు, ఒక్క రీజన్ చెప్పు. అమ్ము మాట్లాడవేరా, నువ్వు చెప్పినట్టే అన్ని చేస్తున్నా కదా, ఎందుకు వద్దు చెప్పు. హలో అమ్ము వినపడుతుందా, ఎందుకు వద్దు చెప్పు. సూర్య సూర్య సూర్యోరు, అమ్ము ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో అమ్ము, నీతోనే మాట్లాడేది, మాట్లాడమేంటి? హలో నాన్న, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్ము నేను చెప్పేది విను. విషయం సీనియర్ కల్లా చెప్పాలి, ఎలా రియాక్ట్ అవుతాడో. దా చల్లారిపోతుంది తిను. సీనియర్ త్వరగా వస్తారా, వెళ్దాం, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. సరే. లక్ష్మి, కూరగాయలు తెచ్చాను చూడు. టమాటా ఏంటండి ఇన్ని తెచ్చారు, ఉన్నాయని చెప్పాను. ఏదో పచ్చడి చేసేయి. సరేలే. టిఫిన్ ఏం చేశా? ఇడ్లీ చేస్తున్నాండి. సూర్య, ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? నన్ను జాబ్ నుంచి తీసేసారు నాన్న. అంటే అడిగేదాకా చెప్పవా? విన్నావా లక్ష్మి, ఆఫీస్ వాళ్ళు తీసేశారంట. ఇన్ని రోజులు వీడికి జాబ్ రాలేదనుకుంటున్నా, ఇప్పుడు అర్థమైంది. ఉన్న జాబ్ నిలబెట్టుకోలేదంటే తెలుస్తుంది అసలు వీడి జాబ్కే పనికిరాడని. మరెందుకు సార్ లేచారు అప్పుడే? పడుకోండి పడుకోండి సార్. వీడేదో మమ్మల్ని దురుస్తాడు అనుకున్నాను. హలో, ఇస్ దిస్ సూర్య? యా. వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎస్ఎల్ సొల్యూషన్స్. యువర్ ప్రొఫైల్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ డేటా సైన్స్ ఓపెనింగ్. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ది ఇంటర్వ్యూ? ఎరా రఘు, ఎంత పొద్దున వచ్చావేంటి? ఇంట్లో తరిమేశారు రా. తప్పలేదు. ఒరే సుబ్బు, ఎంత పొద్దున ఎక్కడికి? ఇంటర్వ్యూకి రా. రే ఎలాగో ఇంటర్వ్యూ పోద్ది, దా బయటికి వెళ్దాం. నాకు ఇంటర్వ్యూ పోద్ది నీకు తెలుసా? నాకు వస్తే నాకు నమ్మకం ఉంది. రే ఆడేంట్రా అంత సీరియస్ అయ్యాడు? ఏమోరా, మరి నాకు ఆకలిస్తున్నారా, టిఫిన్ పెట్టించరా. అంజలి, నేను వచ్చి చాలాసేపు అయింది, మ్యాటర్ ఏంటో చెప్పు. అది ఎలా చెప్పాలా అని. అంజలి నీకు తెలుసు కదా నేను చాలా స్ట్రాంగ్ అని, పర్లేదు చెప్పు. అది మన విషయం మా ఇంట్లో చెప్పేశాను. ఏంటి అంటే, మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు, నేను వద్దు అన్న వినట్లేదు, ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు, అందుకే తప్పక చెప్పేశాను. మా నాన్న రేపు ఇక్కడికి వస్తున్నారు మీతో మాట్లాడటాన్ని. సీనియర్ సీనియర్. ఏం మాట్లాడుతున్నావు అంజలి? నా వల్ల కాదు, నేను ఇప్పుడు ఉన్న పొజిషన్ నీకు తెలుసు కదా, మళ్ళీ ఏంటి ఇవన్నీ? అయినా ఇన్ని రోజులైనా నా దగ్గర ఎందుకు దాచావు? అంటే అప్పుడు చెప్తే మీరు టెన్షన్ పడతారేమో అని. ఆహా, మరి ఇప్పుడు పర్లేదా? అవ్వదు జూనియర్, నవల కాదు, నేను రాలేను. నాకు భయం నీకు తెలుసు కదా, నన్ను అడిగావా? నీకు తెలుసు కదా నాకు ఎంత భయం. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ ఇస్తే నేను మాట్లాడలేదు, ఇప్పుడు ఎలా మాట్లాడగలను? నేను రానంజలి, అవదని చెప్పాను కదా. ఆయన అక్కడికి వచ్చి ఏమన్నా అంటే అవదంజలి. నువ్వు చుప్ అన్నా చంపకేసుకుంటున్నా, నేను రాను. అక్కడికి వచ్చాక మీ నాన్న నన్ను ఏమైనా చేస్తే సూర్య
చెప్తున్నా మీరు నాకు కాలేజీలో ఏం చెప్పారు? నువ్వెందుకు నన్ను సూర్య అని పిలువు? నాకు ఇష్టం నువ్వు సూర్య అంటే. సరే నువ్వు ఎప్పుడైనా నన్ను సూర్య అంటే నువ్వేం అడిగినా చేస్తా. ప్లీజ్ నాకు మీరు కావాలి, ఇంతకన్నా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. మీరు జస్ట్ అక్కడికి వచ్చి కూర్చోండి చాలు, మొత్తం అంతా నేను చూసుకుంటాను. ఎలాగూ ఇప్పుడు మిమ్మల్ని కూడా నేనే చూసుకుంటున్నాను కదా, అలాగే అక్కడ కూడా మీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ సీనియర్. సరే రేపు ఏ టైంకి? నాన్న తనే సూర్య. ఏం చేస్తున్నావు సూర్య? జాబ్ ట్రై చేస్తున్నా అంకుల్. అదేంటి జాబ్ లేదా, ఇంకా ట్రై చేస్తున్నావా? ఏంటమ్మా అంజలి ఇది? నేను నీకు చూసిన అబ్బాయికి ఇయర్లీ 13 లాక్స్ ప్యాకేజీ, ఏంటంజలి ఇది? సూర్య కూడా జాబ్కి ట్రై చేస్తున్నాను నాన్న, తనకు కూడా మంచి జాబ్ వస్తుంది. నాకు జాబ్ ట్రై చేస్తున్నవాడు కాదు, జాబ్ ఉన్నవాడు కావాలి. నా మాట వినమ్మా, నాకెందుకో నిన్ను సూర్య మోసం చేస్తున్నాడు అనిపిస్తోంది. 5 ఇయర్స్ నుంచి జాబ్ లేదు, పద వెళ్ళిపోదాం. సరే నాన్న. ఇప్పుడు మీరు చూపించిన అబ్బాయికి ఒకవేళ జాబ్ పోతే? ఎందుకు పోతుంది? ముందు మీరు చెప్పండి, ఒకవేళ పోతే? పోదు, ఒకవేళ పోయినా నిన్ను ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటానులే. కదా, అలాగే ఒకవేళ సూర్యకి జాబ్ రాకపోయినా నన్ను తీసుకొచ్చి మీరు చూసుకోండి నాన్న. కన్ఫ్యూజ్ చేయకమ్ము. అయినా అబ్బాయికి జాబ్ ఎందుకు పోతుంది? నాకు నమ్మకం ఉంది అబ్బాయికి జాబు పోదు, నిన్ను బాగా చూసుకుంటాడని. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సంబంధం అబ్బాయి మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? పర్లేదు చెప్పండి నాన్న. 1 మంత్ నుంచి. అది కూడా ఎవరో చెప్తేనే తెలుసుంటుంది. కానీ సూర్య నాకు 5 ఇయర్స్ నుంచి తెలుసు నాన్న. తను నన్ను ఎలా చూసుకుంటాడో, తనకి జాబ్ వస్తుందో లేదో నాకు తెలీదా? నా నమ్మకం కన్నా మీ నమ్మకం పెద్దదా? మీరెప్పుడూ చెప్తుంటారు కదా నాన్న, మీరు లైఫ్లో సెటిల్ అవడానికి చాలా కష్టపడ్డారు, మామయ్య దగ్గర అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు, అందుకే మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము అని. అదే అప్పుడు మామయ్య మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇవ్వకుండా ఉండుంటే? లైఫ్ మీకు ఛాన్స్ ఇచ్చింది నాన్న, సూర్యకు కూడా ఇస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అసలు నువ్వు హైదరాబాద్ వచ్చి బాగా చెడిపోయావు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. పద బ్యాగ్ సర్దుకు వెళ్ళిపోదాం. నేను రానన్న. రాకపోవడం ఏంటి? నువ్వు సూర్యాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే చేసుకోను మీకోసం, అలా అని మీరు చూపించిన వాడిని కూడా చేసుకోను నాకోసం. ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉండిపోతాను, నాకు పెళ్ళే వద్దు. జాబ్ లేదేం లేదు, ముందు జాబ్ మానేసేయి, పద ఇంటికి పోదాం. నేను జాబ్ మానన్నా అన్న, అసలే ఇండియా చాలా కష్టాల్లో ఉంది, నాలాంటి యువత జాబ్ చేయటం చాలా అవసరం. అయితే నువ్వు జాబ్ మానేసి ఇంటికి రానంటావు? రానన్న. అయితే సూర్యకి జాబ్ వస్తుందంటావు? 100%. నేను బాగా చూసుకుంటాడంటావు? 200%. సరే నువ్వంత నమ్మకంగా ఉంటే ఏం చేస్తాం? 22 ఏళ్ళు ఏమీ మాట్లాడని నా కూతురు ఒకదాని గురించి ఇంత గట్టిగా ఉందంటే అర్థమవుతోంది. ఓకే సూర్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అంకుల్. సరే సీనియర్, నేను ఈవినింగ్ కలుస్తాను. సార్ మెటీరియల్ అయితే నేనే సెలెక్ట్ చేస్తాను సార్. సార్ పేమెంట్ పంపించేస్తాను సార్ కాసేపట్లో.
డన్ సార్ బాయ్ స్వామి నానా పనులు ఎంతవరకు వచ్చినాయి అది వుడ్ వర్క్ అవుతుందానా ఒక వన్ వీక్లో రెడీ అయిపోతుంది ఓపెనింగ్కి ఫ్రెండ్స్ అందరిని పిలివే ఓకే నానా నానా ఏంటి ఓపెనింగ్ రోజు నీకు సర్ప్రైజ్ ఉంది నాన్న ఏంటి సర్ప్రైజ్ చూస్తావుగా సరేలే మా నాన్న ఒప్పేసుకున్నారు సీనియర్ ఇంక మీరు మన పెళ్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ అంజలి ఎందుకే నేనంటే నీకు అంత ఇష్టం మీకన్నా తక్కువే అయినా మీరు నన్ను కాలేజీలో ఎలా చూసుకునేవాళ్ళు ఇప్పుడేదో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల సర్లేండి మీరు హ్యాపీ కదా అంజలి నేనే నన్ను ఫస్ట్ లవ్ ముందు ఎవరిని లవ్ చేయలేదా నువ్వు మీకు చెప్పనా ఈ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ ఇవన్నీ నాకు తెలియదు కానీ నా లాస్ట్ లవ్ మాత్రం మీరే అంజలి ఒకటి అడుగుతాను చేస్తా అయ్యో అడగండి అంజలి ఈరోజు నుంచి నాకు మనీ ఇవ్వద్దు ఎందుకు ఏంటి అడుక్కు ప్లీజ్ ఏమైందండి ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు ఏంటి అడగద్దన్నానా నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నాకు మనీ ఇవ్వద్దు Yeah, Surya. What are the types of biases? There are three types of biases. Selection bias, under-coverage bias, and survivorship bias. Okay, Surya. We'll get back to you. Okay, Surya. We'll get back to you. సూర్యకి ఇంకా జాబ్ వచ్చేలా లేదే ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది వచ్చే శాలరీ అంతా వడ్డీలు కడతానికే సరిపోతుంది అసలన్నా ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు ప్రశాంతత లేదు ఏం చేయాలో తెలియడం లేదు ఈ ఇల్లమ్మేసి అప్పు తీర్చేద్దాం అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు ఇల్లమ్మడం ఏంటండి మరి ఏం చేయమంటావు తప్పదు అప్పు తీర్చేసి మిగిలిన డబ్బులు సూర్య పేరు మీద వేసేద్దాం వాడిష్టం ఇంతకంటే వాడికి ఏం చేయలేను కొడుకులకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పులు మాత్రం ఇవ్వకూడదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి సూర్యకి మంచి జాబ్ వస్తుంది మీరేం ఆలోచించకుండా తినండి తినమన్నానా ఇద్దరు ప్రొఫైల్స్ చాలా బాగున్నాయి ఎవరిని తీసుకోవాలో తెలియట్లేదు సూర్య అండ్ శృతి ఒకసారి నువ్వు చూస్తావా శృతిని తీసుకోండి
పాపం అమ్మాయిలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి జాబులు చేస్తున్నారు, కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకే విజయ్. హలో అమ్మా, జాబ్ వచ్చిందమ్మా, 13 lakhs ప్యాకేజ్, ఇంటికి వస్తున్నా. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. మోహన్ రావు గారు, అదే ఇల్లు అమ్ముతానన్నాను కదా, దాని గురించి మాట్లాడడానికి వస్తున్నాను. వాట్సాప్లో పంపిస్తాను ఫోటోలు, కొంచెం మంచి రేటు పరిగేలా చూడండి, కొంచెం త్వరగా డీల్ చేయరా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, ఐమ్ దివ్యా ఫ్రమ్ ది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మీకు ఇప్పుడు 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వుడ్ బి రిటన్ టెస్ట్, సెకండ్ ఇస్ టెక్నికల్ రౌండ్, థర్డ్ 1-on-1 విత్ ద మేనేజర్, ఫోర్త్ ఇస్ ది హెచ్ఆర్ రౌండ్. And your test will start in 5 minutes. All the very best. Sharmila, Ashok, Pavan, Pradeep, Nikhila. You guys can leave for the day. Thank you. Surya, next to technical round ready. Okay, so what is correlation? Correlation is considered as best technique for measuring and estimating the relationship between two variables. With correlation, we can know how strong our two variables are. So, how do you combat overfitting and underfitting? You can resample the data with measuring the model accuracy, and by validation of the model, we can evaluate the model. So, what is cross correlation? Can I know about your previous work? You can get the pharmaceutical company insights of a person or a patient information such as modulation profiles and patient metadata. Hi sir. Divya, you want to start? Yes sir. Surya ani chaala manchi candidate, baa perform chesaru, tanu teesukochu. Sare, idanu okay cheppesandi. Sure sir. Hi Divya. Hi Samir. నేను సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ని తీసుకున్నారు కదా? ఎవరా క్యాండిడేట్? అశోక్ ఆల్రెడీ 1 lakh పే చేశాడు, ఇంకా 2.5 చేయడానికి రెడీగా ఉన్నాడు బయట. అవును కదా? ఓకే ఓకే. దివ్యా, అశోక్ స్టేటస్ ఏంటి? సార్, అశోక్ ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేయలేదు, సూర్య అన్ని రౌండ్స్ క్లియర్ చేశారు, టీఎల్ మేనేజర్ అందరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, పర్ఫెక్ట్ క్యాండిడేట్, తనని తీసుకుందాం సార్. ఆల్రెడీ తను రిఫర్ చేశాడు, మనీ కూడా పే చేశాడు. దివ్యా, అశోక్ మనం ట్రైనింగ్ ఇచ్చి వచ్చేయించుకుందాము, సూర్యకి ఏదో చెప్పి పంపించండి. సార్ ఒక్కసారి ఆలోచించండి, హీస్ అ వెరీ గుడ్ క్యాండిడేట్. అవును దివ్యా, ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? అతనే మనవాడు కాదు కదా. ఓకే, వేరే కంపెనీలో జాబ్ వస్తుందిలే. ఇప్పుడు తనకేం చెప్పమంటారు? ఏముంది, అందరికీ చెప్పే చెప్పండి, విల్ గెట్ బ్యాక్ టు యూ చెప్పి పంపించండి. ఓకే సార్. సూర్య, విల్ గెట్ బ్యాక్ టు యూ. గెట్ బ్యాక్ టు యూ? ఏమైంది? అన్నీ కరెక్ట్గానే చెప్పాను కదా. యా, అదే చెప్పాను కదా, విల్ గెట్ బ్యాక్ టు యూ. పిల్లండి, అక్కలు కూడా గెట్ బ్యాక్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఏ రౌండ్లో పోయిందో చెప్పండి ప్లీజ్. అదే చెప్పాను కదా సూర్య, విల్ గెట్ బ్యాక్ అని, ప్లీజ్ వెళ్ళండి. లేదు మేడం, నాకు రీజన్ తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. సూర్య ప్లీజ్, చెప్పాను కదా వెళ్ళమని, మీరు వెళ్తారా, సెక్యూరిటీని పిలవమంటారా? కావాలంటే ఇంటర్వ్యూ ఫస్ట్ నుండి తీసుకోండి మేడం, నాకు ఈ జాబ్ చాలా అవసరం, నాకు డేటా సైన్స్ బాగా వచ్చు, రియల్ టైం ప్రాజెక్ట్ కూడా చేశాను.
సూర్య ప్లీజ్ ఏంటి ఇదంతా ప్రాజెక్ట్ చూడండి సర్టిఫికెట్ కావాలంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం We get a pharmaceutical company insights of a person, yeah. of a person information such as modulation. Sorry, madam, I'm under tension. Surya, please, well and. Madam, please, madam. Security. Okay, sir. Okay, sir. I'm just madam. My job is there. I'm salary. Excuse me. Excuse me. Security. I need security. This job, madam. Please, I need. Please, I don't want to pay. Please, Surya. Please, madam. Okay, sir. First, can you please come, madam? నాకు ఎక్కడ పోయిందో తెలుసు ప్లీజ్ మేడం మీరు ఒకసారి నేను చెప్పేది మేడం ఒక్కసారి ప్లీజ్ సార్ బాగున్నారా? చాలా బాగున్నానండి. నమస్తే. బాగున్నారా? బాగున్నావు బాబు? ఇదే లొకేషన్. ఆ తొందరగా వచ్చేయి. ఆ వెయిట్ చేస్తాను. బాయ్. హాయ్ రమా. రే అసలు ఎవరు మామాట పడకుండా అసలు మామాట పడలేదుగా కానీ శివ సూర్య గారు కాల్ చేశాను రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూ ఉందా? ఏమో రా మార్నింగ్ నేను కూడా కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు. చెప్పడం నువ్వు నావడం మామా ఒక్క మాట మామా ఇంకా ఎన్ని రోజులు ఆ చెట్టు దగ్గర మీరు కూడా ఏదైనా చూసుకుంటే రే సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసి హాఫ్ డే కూడా కాలేదు అప్పుడే నీతులు చెప్తున్నావురా కొంచెం డెవలప్ అవగానే ఫ్రెండ్స్ ఎదవలని గుర్తొచ్చారా ఇంతకు ముందు నువ్వెక్కడ కూర్చున్నావురా చెట్టు దగ్గరే శివ అడి ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదు అర్థం కాకపోవడం మంచిదిలే ఆడు బూతులు తిడతాడు నువ్వు స్వీట్లు తినరా నేను చెట్టు దగ్గర కానీ పంపిస్తానులే అరే స్వామి నానా పాపా షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేశాక షాపింగ్ చేయమ్మా నేను షాపింగ్కి ఏం రాలేదు షాప్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి వచ్చాను మా షాప్ చెక్ చేయడానికి వచ్చావా ఎవరు నువ్వు నేను ఈ షాప్ ఓనర్ స్వామి బిజినెస్ పార్ట్నర్ పద్దు ఇక్కడ స్వామి ఎవరి అమ్మాయి అదేనా అన్న ఆ రోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా నీ పేరేంటమ్మా పద్మావతి మావయ్య మావయ్య ఏంట్రా అప్పుడే మావయ్య అంటుంది తను జెట్స్పీడ్ అన్న నన్ను కూడా ఇలాగే చూడగానే నచ్చానని చెప్పింది జెట్స్పీడ్ లో వదిలేదు కదా అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు మనకి మన ఫ్యామిలీని బాగా చూసుకుంటుందంటావా అంటే నాన్న అది తను మావయ్య మీరు గనక నన్ను మీ కోడలుగా చేసుకున్నారనుకోండి మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక లైన్లో పెడతాం పెడతా నాన్న బైరా శివ బైరా బైరా రే శివ సూర్య గడేంట్రా ఇన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు ఏమోరా పొద్దున్న నేను కూడా చాలాసార్లు ట్రై చేశా మనోడు ఫోన్ ఎత్తట్లా రే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదంటే ఏమన్నా అయిందంటావా చీకట్లో కూర్చున్నావు బెడ్ ఏంటి ఇలా ఉంది కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా టిఫిన్ తినేసి గ్యాస్ అయిపోయిందిరా మార్చి పెట్టు సూర్య నిన్నేరా
టిఫిన్ చేద్దులే. నాకు వద్దమ్మా, నువ్వు వెళ్ళు. వద్దా? వద్దేంట్రా, నైట్ కూడా తినకుండా పడుకున్నావు. నాకు వద్దని చెప్తున్నాను కదమ్మా. వద్దేంట్రా, వండిందంత వేస్ట్ అయిపోతుంది కదా. వద్దని చెప్పాను కదమ్మా, ఎందుకు విసిగిస్తావు? ఇప్పుడు నేను తినకపోవడం వల్ల ఎవరికి నష్టం లేదు కదా, ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా. ఏంటి లక్ష్మి, ఏంటి అమ్మ మీద అరుస్తున్నావు? ఆకలి లేదంటున్నాడు కదా, వదిలేయి. కడుపు కలితే వాడే వచ్చి తింటాడులే, దానికి నువ్వు మళ్ళీ బతిలాడ్డం. ఉన్న జాబు నిలబెట్టుకోలేకపోయాడు, పైగా వాడు మళ్ళీ మన మీద అరవడం. నాన్న, అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఎప్పుడైనా పక్కన కూర్చొని ఏం జరిగిందో అడిగారా? ఒకడు ఓడిపోయాడంటే ప్రతిసారి అది వాడి వల్ల అయ్యుండదు. ఎరా సూర్య, మొత్తానికి ఓపెనింగ్ హ్యాండ్ ఇచ్చావుగా. అదేం లేదురా, ఇంటర్వ్యూస్ ఉన్నాయి అందుకే. అర్థమైంది, అందుకే నేను ఇంకా మర్డర్ చేయలేదు. కాల్స్ కూడా సరిగ్గా అటెండ్ చేయట్లేదు స్వామి, ఏదో కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడినట్టు. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను అని పెట్టేస్తున్నాడు. అదే కాలేజ్లో ఉన్నప్పుడైతే నువ్వు పెట్టాయంటే నువ్వు పెట్టే అని నైట్ అంతా మాట్లాడేవాడు తెలుసా. చెప్పాను కదా అంజలి, ఇంటర్వ్యూస్ ఉన్నాయని. ఎరా సూర్య, అంజలి మనీస్తే తీసుకోవట్లేదంట, ఏదో పెద్ద పెద్ద ఎమోషన్ డైలాగ్స్ కొడుతున్నావంట, ఏంటి విషయం? అంతేకాదు, అడిగితే రీజన్ కూడా ఏం చెప్పట్లేదు స్వామి. నీకు నా మీద ప్రేమ ఉంటే అడగద్దు అంట, ఇంకా అలా అంటే నేనేం అడుగుతాను? నాకు ఒక ఐడియా వచ్చిందిరా, నువ్వు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేదేదో మన సూపర్ మార్కెట్లో ఉండి ప్రిపేర్ అవ్వు, అందరూ అక్కడ హ్యాంగ్అవుట్ అవ్వచ్చు. మా సూపర్వైజర్కి ఇచ్చే శాలరీ అయితే నువ్వే తీసుకో, ఇక నువ్వు ఎవరి దగ్గర చేయించి డబ్బులు అడగక్కర్లేదు. అంజలి, ఈ ఐడియా ఎలా ఉంది? చాలా బాగుంది స్వామి, నేను కూడా ఆఫీస్ అయిపోగానే అక్కడికే వచ్చేస్తాను, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏరా, నాకు జాబ్ రాదని మీరు కూడా ఫిక్స్ అయిపోయారా? సూర్య, ఏంట్రా అలా అంటున్నావు? మేము అలా అనలేదు సీనియర్. కాదురా, నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోకపోతే ఎలా ఉంటావని ఆ ఉద్దేశం. డబ్బులు లేకపోతే చచ్చిపోతానా? మీరు చూసుకుంటున్నారనే కదా ఇలా మాట్లాడుతున్నారు. మేము ఆ ఉద్దేశం దానిలే సూర్య. చాలరా, ఇన్ని రోజులు మా నాన్నే అనుకున్నాను, మీరు కూడా నాకు జాబ్ వస్తుందని నమ్మట్లేదు కదా. అలానే సూర్య, మేము నిజంగా నాకు జాబ్ వస్తుందని నమ్మితే నాకు ధైర్యం ఇస్తారు, అంతేగాని ఇంకో జాబ్ చేయమని చెప్పరు. ఏ, నేను చేసుకోలేక నేను చేతకాని వాళ్ళకి అనిపిస్తున్నాను కదా, ఒక వేస్ట్ పిల్లలకి అనిపిస్తున్నాను కదా, చాలు. సూర్య, ఒకసారి ఒకసారి నా మాట వినరా సూర్య. గిల్లిన కనులతో ఎంత ఎంత వెతికినా
కంటి పాపే చూపలేదే దారిని ముడుచుకోకు చేతిని తుడుచుకో కన్నీళ్ళని గుర్తుపట్టి కలుసుకో తొలి వెలుగుని పంటి బిగువున బాధలేక కోరుకున్నది వచ్చున ఓటమంటే గెలుపు కోసం బతుకు ఇచ్చే శిక్షణ ఒక్క అడుగే దూరము ఎదురు చూసే విజయము ఆగకుండా సాగితే అందుకోగలము సుబ్బు, ఒకసారి వస్తావా? నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏంటి సూర్య, ఇంటర్వ్యూకి వెళ్ళావా? అవును. ఎందుకు సుబ్బు జాబ్ ట్రై చేయడం? వేస్ట్. అవి రావరు, వచ్చిన మనలాంటి వాళ్ళకి ఎవరు, ఇంట్లో నమ్మట్లేదు, ఫ్రెండ్స్ కూడా నమ్మడం మానే సార్. ఇంకెందుకు ట్రై చేయాలి? ఎవరికోసం ట్రై చేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్లు, ఏం చేసినా బాధలే. అప్పుడప్పుడు నా జీవితం ఇంతేనేమో అనిపిస్తుంది. నేను ఒక వేస్ట్ ఫెలో, ఒక దరిద్రుడినేమో. సూర్య, మనం లక్కీరా? మనకు వచ్చే కష్టాలు కాదురా, లైఫ్ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించు నీ లైఫ్లో ఏం జరిగిందో. సూర్య, మనకి దెబ్బలు తగులుతున్నాయంటే మనం స్ట్రాంగ్ అవుతున్నామని అర్థం. లైఫ్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది సూర్య. ఆ టైం దాకా ఎవరైతే నిలబడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏంటి సూర్య అంటున్నావు, నాకు జాబ్ రావట్లేదు, ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవరో నమ్మటం లేదని? సూర్య, నీకు జాబ్ వస్తుందో లేదో నమ్మాల్సింది నీ ఫ్రెండ్స్ పేరెంట్స్, ఈ సమాజం కాదురా, నువ్వు. నీ మీద నమ్మకం ఉండాల్సింది నీకు సూర్య. సరే సూర్య, నాకు నెక్స్ట్ వీక్ ఫైనల్ రౌండ్ ఉంది, నేను వెళ్ళొస్తా. సూర్య, అందరికీ తెలిసిందే, నీకు చెప్పాలనిపిస్తుంది, నెవర్ గివ్ అప్ రా. ఒక్క క్షణమే భారము, ఒక్క క్షణమే మౌనము, ఆ క్షణంలో మనకి మనమే ధైర్యము బలము. మనకొచ్చే కష్టాలు కాదురా, లైఫ్ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించు నీ లైఫ్లో ఏం జరిగిందో. సో బిలో 70% ప్లీజ్ లీవ్. మీకు ఇంజనీరింగ్ అయిపోయి 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు మీరు అస్సలు ఫ్రెషర్గా ట్రై చేయకూడదు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ కోర్స్ మీద ఓపెనింగ్స్ బాగున్నాయో ఆ కోర్స్ నేర్చుకోండి. ఆ టీంలో మాన్యువల్ టెస్టింగ్ మీద 2+ ఇయర్స్ జాబ్ పట్టాయి, నువ్వే గుర్తొచ్చావు, అందుకే చేస్తున్నాను. రిలీవింగ్ లెటర్, పే స్లిప్లో ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతున్నారు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి, ఫేక్ పెట్టావా? ఫేక్ పెట్టినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సరిపోయే కంపెనీ పెట్టాలని తెలియదా? నేను ఇన్ని రోజులు ఏదో జాబ్ ఉంటే చాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నా కెరియర్ బిల్డ్ అయ్యే జాబ్ ఉండాలని. ఏది బెస్ట్ కోర్స్ ఉందో అది నేర్చుకుంటా. నువ్వు చెప్పినట్టు పైథాన్ అది. మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఆఫీస్లో ఓ జాబ్స్ ఉన్నాయట, నిన్న ఒకసారి కలవమన్నాడు. గైస్, మనం చేసే ప్రాజెక్ట్ మెడికల్ డేటా మీద, యూజింగ్ డేటా సైన్స్ విత్ పైథాన్ లాంగ్వేజ్. నీకు నిజంగా కోపం రావట్లేదా? అంటే 3 మంత్స్ ఇలా వాడుకొని ఇప్పుడు ఇలా చేయడం. అలా ఎందుకు అనుకోవడం? 3 మంత్స్ నాకు వర్క్ నేర్పించారు అనుకోవచ్చు కదా, నాకు ఇప్పుడు డేటా సైన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయడం వచ్చు, నా ఫర్దర్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది. 3 మంత్స్ వర్క్ చేసినందుకు ఫార్మాలిటీకి అట్లీస్ట్ 10,000 కూడా ఇవ్వలేదు. డేటా సైన్స్ పైథాన్కి 25,000 చెప్పారు, ఇంకా ఎక్స్పీరియన్స్ లెటరు ఇంకా మిగతా వాటికి 35,000 చెప్పారు.
మొత్తం కలిపితే 60,000 మనకు సేవ్ అయినట్టే కదా. సారీమా. ఏమైందిరా? అదే మొన్న నీ మీద అరిచాను కదా. ఎప్పుడురా? ఎందుకుమా? ఎప్పుడు చెప్పో, జాబ్ తెచ్చుకో, ఖాళీగా ఉంటున్నావు అని. నీకొకరు చెప్పాలేంట్రా? నీకు తెలీదా? అయినా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నా కదరా. సూర్య, నీకు మంచి జాబ్ వస్తుందిరా. నాకు జాబ్ లేదు కదమ్మా, నాన్నలాగా నా మీద కోపం రాదా? ఈ 27 సంవత్సరాల నుంచి ఏం జాబ్ చేసావని రా ఇప్పుడు కోపం రావడానికి? సూర్య, అయినా మీ నాన్నది కోపం కాదురా. నీకు జాబ్ లేకపోతే నువ్వేమైపోతావో అని ఆయన భయం. ఎలా చెప్పాలో తెలియక ఇలా అరుస్తున్నారంతేరా. అయినా ఇవన్నీ నాకు తెలియదురా. నువ్వు జాబ్ చెయ్యి చెయ్యకపో, నువ్వు టైంకు తిని ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలురా. సరేనా, పద తిందు గాని. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. Good morning guys, I hope it's a good day for you. My name is Aishwarya, so I hope you all are prepared. So all the best guys. Mr. Manoj? Yeah, it's me. Yeah, please follow me. Even bro? Got it. Mr. Surya? Yeah. Yeah, please follow me. Come in. Please sit. సూర్య, మనం చేసే ప్రాజెక్ట్ యూకే బేస్డ్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, మీకు ఓకే కదా? ఓకే ఓకే. We found your profile suitable for the job. And urgent requirement to make 1 week room join. Package of JC 15 lakhs per annum. And further details will be explained by that. All right, sir. All the best. Oh,
సారీ రా సూర్య, ఆ రోజు అలా మాట్లాడడం తప్పే. నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోపోయేసరికి మాకేం చేయాలో తెలియక ఆయన నీకు జాబ్ రాదని మేమెందుకు నమ్మను సూర్య. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? నీకు ఖచ్చితంగా వస్తుందిరా, పెద్ద జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందిరా. చాలా హ్యాపీగా ఉందిరా. నాకు తెలుసు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని. ఇంక నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంతేరా. ఏ మొహం పెట్టుకుని వచ్చావరా? నువ్వు చేసిన దానివల్ల ఎంత జరిగిందో తెలుసా? సారీరా సూర్య, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆ కన్సల్టెన్సీ వాడి మీద కేసు పెట్టి మన డబ్బులు తీసుకొచ్చే వరకు కనిపించకూడదనుకున్నాను. పోలీసు కోర్టు అని తిరుగుతున్నాను, అందుకే ఇన్ని రోజులు కనిపించలేదు. నన్ను క్షమించండి రా. రే అర్జున్, ఏంట్రా ఇది? సరే, అయింది ఏదో అయిపోయింది. అయినా నాకు అంత మంచి జరిగిందిరా. అవునరా, మన సూర్యకి జాబ్ వచ్చింది పెద్ద కంపెనీలో. వర్జన్, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమోరా, లైఫ్ మీద క్లారిటీ లేదు. ఉన్న జాబ్ పోయింది, మళ్ళీ ఆ జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. ఏదో ఒకటి వెతుక్కోవాలి. అవునరా స్వామి, మన షాప్లో సూపర్వైజర్ కోసం చూస్తున్నావు కదా, మన అర్జున్ గారిని పెట్టుకోరా. ఇవ్వచ్చు, మళ్ళీ ఇడేవేనా స్వామి? అడి బాధ్యత నాదరా. అవునరా సూర్య, జాబ్ సంగతి మీ నాన్నకు చెప్పావా? లక్ష్మి, కళ్ళజోడు స్క్రూలు లూజ్ అయిపోయినాయి, రిపేర్ చేయించుకొని వస్తాను. అలాగే మోహన్ రావును కూడా కలిసి వస్తాను. అదే ఇల్లమ్మటం గురించి మాట్లాడొస్తాను. సూర్యని కరెంటు బిల్ కట్టమని చెప్పు. ఇవాళే లాస్ట్ డేట్. ఈజీలో బీకేస్తే ఇబ్బంది అవుతుంది మనకి. వెళ్ళేటప్పుడు డ్రెస్ మార్చుకోమని చెప్పు. నాకు జాబ్ వచ్చింది అన్న. సంవత్సరానికి 15 లక్షల శాలరీ. మీరింకా ఇల్లు అమ్మవసరం లేదన్న.
అన్నారేంటి? నాన్న, మామయ్యకి 50,000 ఇచ్చాను, ఆల్మోస్ట్ మన అప్పంతా తీరిపోయినట్టే. నాన్న, అమ్మ బంగారం బ్యాంక్లో ఉంది కదా, 2 లాక్స్ కడితే సరిపోతుంది, అది కూడా నేను చూసుకొని కట్టేస్తాను. అది ఎలాగో ఇంకో 2-3 నెలలు టైం పడుతుంది. అనుకుంటున్నాను ఇల్లు మొత్తం రెనోవేట్ చేద్దాం. సరే. అంతా ఓకే, కానీ నీ పెళ్లి సంగతి ఏంటి? అదేనన్నా, నీకు కూడా ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నా. అంజలి అని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడేసాం, అంతా ఓకే. అలాగే సూర్య, వాళ్ళతో మాట్లాడదాం అయితే. కట్నం ఏమి వద్దురా, ఆ అమ్మాయి మనతో కలిసిపోతే చాలు. కట్నం వద్దా? మరి అదేంటి నాన్న, మీకు నాకు అంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అలా ఇచ్చా కాబట్టే ఆ బాధ నాకు తెలుసు. కట్నం వద్దు. బీచ్లో సన్సెట్ అయినా సన్రైజ్ అయినా మనం ఏదైనా కొండ మీద కూర్చొని మీరు నా షోల్డర్ మీద పడుకొని ఉంటే, అలా సన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను మీ ఫోర్హెడ్ మీద కిస్ చేయాలి.